कन्ना तंद्रिका कलु श्यामो नेडा बापुमा सन्नु तिन्तु मो प्रभु सदमाला मगु भक्ति तो नीति सूर्य के जमा ज्योति राजमा नीति सूर्य तेजमा ज्योति राजमा पाता का जन राजक पाता का जन राजक पतिता पावन नाम का सन्नु तिन्तु मो प्रभु सदमाला मगु भक्ति तो सन्नु तिन्तु मो प्रभु सदमाला मगु भक्ति तो मानव संरक्षक दीनानि च पोषक मानव संरक्षक दीनानि च पोषक देव मानवानन्दन देवा मानवानन्दन दिव्य सुगुण मंदन सन्नु तिन्तु मो प्रभो सदमाला मधु भक्ति तो सन्नु तिन्तु मो प्रभो सदमाला मधु भक्ति तो पाप चिंतलन्नितिन् पाराद्रोलु मो प्रभो पाप चिंतलन्नितिन् पाराद्रोलु मो प्रभो नी पवित्र नाममु नी पवित्र नाममु निरतामु स्मरिंचेदं सन्नु तिन्तु मो प्रभो सदमाला मधु भक्ति तो सन्नु तिन्तु मो प्रभो सदमाला मधु भक्ति तो మంచి పాటని ఆంధ్రప్రదేశ్ కీర్తనలోంచి మరి మనం చాలా రోజుల నుంచి వినాలనుకున్న వినలేని పాటలు మనం ఈ రోజు విన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆంధ్రప్రదేశ్తో కీర్తనలో ఉన్న పాటలు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను తెలుగు వాడిని అయినప్పటికీ మరి ఒరిస్సాలో ఉండడం బట్టి మరి తెలుగు అంత స్పష్టంగా క్లియర్ గా రాదు. కానీ ఆ యొక్క క్రమేణా తెలుగు నేర్చుకొని ఆ యొక్క పదాలకు అర్థం తెలుసుకొని మరి ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు పాడినప్పుడు విన్నప్పుడు పాడినప్పుడు చాలా సంతోషము, ఆత్మకి నెమ్మది కలుగుతుందండి. దేవుని నామముకి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామంటే వాక్యం నిమిత్తము, సేవకుని నిమిత్తము దేవుడు తన తెలుగు చాటును మరుగుపరిచి మనందరికి కావాల్సిన వర్తమానం దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రాజ్ కుమార్ గారు ఉన్నారు,
రియాద్ నుంచి వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారండి. వాక్యం నిమిత్తం ప్రార్థించుకున్నాం. సర్వోన్నతుడు అయిన మా దేవ, కృప కడిపిన కలిగిన మా రక్షక, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన అల్పులు ఉంటండి, అయోగ్యులైన ఎన్నికలు లేనటువంటి వారు మాడలో ప్రణాళిక కలిగిన ఆయన, మీరు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీ ప్రేమలో మీ ప్రేమతోనైనా మీ ఎదుటనైనా మేము పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబెట్టుటకై మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని నడిపిస్తున్న మా రక్షక, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఏమాత్రం అర్హత లేకపోయినప్పటికీ ఆయన వాగ్దాన జనాంగంతో ఆయన మమ్మల్ని ఏకం చేయాలని మీ సంకల్పంతో ఈ రకంగా తండ్రి మమ్మల్ని అనుదినం సంధిస్తూ మమ్మల్ని నడిపిస్తూ మీ వాక్యంతో ఆయన మమ్మల్ని ఆయన మీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మీరు ఇస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ధన్యతను బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి మా జీవితాల్లో మరో దినానికి పొడిగించి శ్రేష్టమైన సమయాన్ని మాకు దయచేశారు. అలాగే నాయన అనేక మంది సేవకులనైనా మీరు ఏర్పాటు చేసుకొని నాయన ఆయన ఒక సంఘాన్ని నేను వాక్యంతో నేను బలపరుస్తూ వస్తున్నారు. ఈ దినం కూడా నాయన మీ సేవకుడు జాన్ హైడ్ గారిని మీరు ఆయన పరిశుద్ధాత్మతో నింపిన ఆయన అమూల్యమైన వాక్య భాగాన్ని మా ముందుంచడానికి నాయన మీరు సమయత్వం చేసి సిద్ధపరిచి నన్ను ముందుకు తీసుకొస్తున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా నైనా మా ప్రాణాత్మ దేహాలు మీ ఆధీనంలో ఉంచుకోండి. గడిపే సమయం అంతా నాయన దేవా ఈ లోక సంబంధమైన విషయాలు నేను ఎటువంటి తలంపులు రాకుండా దేవా మీ ఆధీనంలో ఉంచుకొని మీ చిత్తానుసారంగా మీకు మహింకరంగా జరిగించుకోమని పరిశుద్ధాత్మ సంచారాన్ని కుడంచమని నీ సేవకుడి ద్వారా నాయన సిరి చట్టు మరుగుపరిచి మాతో సూటిగా మాట్లాడండి. మీ వాక్య వెలుగులో మరొకసారి నేను మా జీవితాలు మేము పరిశీలించుకొని దేవా మీ వైపు సాగడానికి నేను మీలో మారడానికి మరొక తరుణాన్ని మా జీవితాల్లో దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడును దేవుని ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచు నామ పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈ యొక్క సమయాన్ని రోజ్మేరీ గారికి ఇస్తున్నామండి. వారు సేవకుల్ని పరిచయం చేసి ఆ సమయాన్ని సేవకులకు అప్పచెప్తారు. నన్ను ఇంట్రొడక్షన్ ఇమ్మన్నారు పాస్టర్ గారి నిమిత్తం. అయితే నాకు పాస్టర్ గారు పెద్దగా పరిచయం లేదు, కానీ నాకున్న చిన్న అనుభవం ఏంటంటే గత కొన్నాళ్ళ క్రితం మాకు ఇక్కడ సౌదీలో పరిచయం చేయడానికి 2 రోజులు ATCF కి వచ్చారు పాస్టర్ గారు. అయ్యగారు వందనాలండి. వి వెల్కమ్ యూ టు ఎన్హకోరే. అయితే అప్పుడు నేను ఆయన ప్రసంగం విన్నాను. విన్న తర్వాత నేను నా భర్త యాక్చువల్ గా పరిశుద్ధాత్మ ద్వారా బాగా నింపబడ్డం, అంటే ఆయన వాక్యము మమ్మల్ని బాగా హత్తుకుంది ఆ రోజు. ఈవెన్ మేము పాస్టర్ గారు అందరు మాట్లాడుకోవటం కూడా జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఆ నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ పిలిచాము. అప్పుడు కూడా పరిశుధాత్మ నడిపింపు చాలా ఎక్కువగా ఉంది. యవనస్తుడు ఈ విధంగా వాడబడుతున్నారే అని చాలా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది ఆ విధంగా దేవుడు వాడుకుంటున్నారంటే. ఆ వారి తల్లిగారి యొక్క ప్రార్థన ప్రోత్సాహం చాలా ఎక్కువ అని తర్వాత నేను విన్నాను. ఆమె కూడా పరిచర్యలో ఉండగా ఇప్పుడు వారికి ఒక 10 సంఘాల దాకా ఉన్నాయి వైజాగ్ ప్రాంతాల్లో. వారు అయ్యగారు అయ్యగారితో పాటు మళ్ళీ ఒక 11 మంది సేవకులు ఉన్నారు. వారందరు కలిసి ఈ మన ఏజెన్సీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వైజాగ్ లో అక్కడ పరిచర్య చేస్తున్నారు. చాలా కష్టమైన ఏరియాస్ అండి ఏజెన్సీస్, మనకు అందరికి తెలిసిందే అది. మనం అందరూ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వాడమే, సో అందరికి బాగా తెలుసు ఆ ఏరియాస్ గురించి. ఎస్పెషలీ మన నిర్మల వాళ్ళందరికీ బాగా తెలుసు. ఈ విధంగా కష్టంలో నుంచి పైకి వచ్చి పరిచయం చేస్తూ దేవుని సేవలు నడిపిస్తున్న యవనస్తులను చూసి ఇంకా ఆనందం అనిపిస్తుంది. అటువంటి వారిని పిలిచి మాకు ఆనందకరంగా ఉంటుంది. అంటే ఇట్స్ వెరీ ఎన్కరేజ్మెంట్ ఫర్ అవర్ చర్చ్. మా చర్చ్ కి చాలా ఎన్కరేజ్మెంట్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను పాస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఎన్హకోరే పాస్టర్ గారితో ఆయన కూడా మాట్లాడి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నిజమే వచ్చింది, నువ్వు మంచి పాస్టర్ గారిని పరిచయం చేసావు అని చెప్పారు. అయితే మాకు పరిచయం చేసిన సిస్టర్ ఎవరంటే సిస్టర్ శోభక్క జుబేల్ నుంచి ఆ అక్క మనకి ఈ పాస్టర్ గారిని పరిచయం చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా నాకు నా చిన్న అనుభవం మీతో షేర్ చేసుకున్నాను. అయితే మనకన్నా ఎక్కువ జీసస్ సేల్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గా ఉన్న బ్రదర్ జాన్ గారు మనకి ఆయన గురించి ఇంకా బాగా చెప్పగలరు. అయ్యా మీరే మాకు మీ గురించి మీరు కొంతవరకు మాకు ఇంట్రొడక్షన్ ఇవ్వండి, మేము కొంచెం మీ గురించి కూడా తెలుసుకొని మేము కూడా ప్రోత్సాహపరచబడతాం, అది మా ఉద్దేశం. ఇంకేం కాదు. Now I hand over this time to pastor
Directly, I welcome you in the name of Lord Jesus Christ to this Nhakure prayer house, and we give this time to you, brother. Brother, meeru 8 varaku teeskochu mee samayanni as God leads you. Thank you, brother. Over to you. Thank you so much, sister. All glory to God. Devu naamanike mahimkalu gaaka. కూడిన సంఘం అంతటికి ప్రభు నామమున శుభములు, ప్రభు నామమున మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు కరుణాకర్ గారికి హృదయపూర్వక వందనాలు. వారు సంఘంలో పరిచర్య చేయడానికి దేవుని నామమున నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమ చెల్లిస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే సిస్టర్ కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, కీప్ ప్రేయింగ్ ఫర్ మీ. నా కొరకు ప్రార్థన చేస్తున్నాండి. నిజంగా దేవుడు, ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ గ్రేస్, ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. దేవుని కృపా కనికరమును బట్టి మేమైతే వట్టి వారిని, నిష్ప్రయోజకమైన వారిని దేవుడిని ఇట్లాగ ఏర్పరిచి దేవుడు పరిచర్య కొరకు దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ గ్రేస్, నథింగ్ ఎల్స్, నథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. మా నుండి అయితే ఏమీ లేదు, కేవలం దేవుని కృపే. దేవుని కృపను బట్టి దేవుడు మమ్మల్ని నిలబెడుతున్నాడు. దేవుని కృపను బట్టి దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుని కృపను బట్టి దేవుడే దేవుడు ఒక అభిషేకాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పం బట్టి దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమ చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మాకు చెప్పినటువంటి పరిచర్యను నమ్మకంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని యొక్క పరిచర్యను మేము కొనసాగించేటువంటి కృపను దేవుడు మాకు అనుగ్రహించలాగున, ఇంకనో మేము కాదు మా ఇందు క్రీస్తే కనబడలాగున, మా జీవితాలు కొనసాగించబడలాగున మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామని కోరుతున్నాను. వ్యక్తిగతంగా నా కోసము లేకపోతే పరిచర్య కోసం అయితే చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు. అన్ని కూడా దేవుని కృపే, దేవుని కనికరమే, దేవుని వాత్సల్యము. నా వ్యక్తిగతంగా అయితే ఐఎమ్ 41 ఓల్డ్, 41 సంవత్సరాలు నాకు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది. సో కీప్ ప్రేయింగ్ ఫర్ అస్. మా నాన్నగారికి నేను పెద్ద కుమారుడిని, నా తర్వాత 4 ఉన్నారు. సో మేము అంత కుటుంబం అంతా కూడా పరిచర్యలో గత 28 సంవత్సరాల నుండి పరిచర్యలో కొనసాగించబడుతున్నాం. నేనైతే దగ్గర దగ్గర 22 ఇయర్స్ నుండి ఇలా పరిచర్య ఫుల్ టైమ్ మినిస్ట్రీలో ఉన్నాను. ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ ఐ హావ్ జాయిన్డ్ మై ఫాదర్ ఒబేయింగ్ టు గాడ్స్ కాల్, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళిక లోబడుతూ నా తండ్రి గారు చేస్తున్నటువంటి పరిచర్య, దేవుని చిత్తమును బట్టి, దేవుని యొక్క సంకల్పం బట్టి నా తండ్రి గారితో కలిసి పరిచర్య చేస్తున్నాను. దాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమ చెల్లిస్తాను. ఓకే, మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ మాట ఈ రాత్రి దేవుడు మనతో ధ్యానించడానికి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ కొంత సమయాన్ని కూడా మనము కేవలం దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు మనల్ని దర్శించాలని, దేవుని వైపు మాత్రమే మనం చూద్దాం. మనుషుల కంటే దేవుడు గొప్పవాడు. మనుషులు వేలాది మాటలు మాట్లాడేట కంటే దేవుడు, వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి ఒక మాట మన జీవితాలను మార్చేస్తుంటది, మన బ్రతుకులను మార్చేస్తుంటది. ఓవర్ నైట్ లో దేవుని యొక్క కార్యములు మనం చూడగలుగుతుంటాం. దేవుని శక్తి, దేవుని ఆత్మ ఎప్పుడైతే మన మీద దిగి వస్తుందో, దేవుని యొక్క కార్యములు ఎప్పుడైతే మన జీవితాల్లో జరుగుతాయో, దేవుడు ఒక చలనము మన జీవితంలో ఉంటుందో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగడం మనం చూస్తుంటాం. ప్రతి బిడ్డలారా, చాలా మటుకు మన జీవితాల్లో అనేకమైన దేవుని కార్యాల గురించి వింటుంటాం, చాలా కార్యాలు జరగడం చూస్తుంటాం. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో ఈ రాత్రి దేవుడు తన కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు తన బలమైన అభిషేకాన్ని మన మీద కుమరించబోతున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించింది ఏమిటి అంటే, దేవుడు పర్టికులర్ గా ఈ రాత్రి ఈస్ గోయింగ్ టు డూ one particular very special thing in our lives. మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కృపను దేవుడు చూపించబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని కృప, దేవుని కార్యములు దేవుడు ఏం చేయబోతున్నాడు అనగానే మనం ఏదోదో ఆలోచిస్తుంటాం. కానీ అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, ఈ దినాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడటమే ప్రాముఖ్యమైనది. గాడ్స్ మెసేజ్, గాడ్స్ వర్డ్ is very much important in these days. ee dinalalo manaki devuni yokka vaakku, devuni yokka maata, devuni yokka vartamanamu manam pondukodam, mana vindame pramukhyamainadi. kabatti devuni chetta manam ee dinam koraku erparchabaddamu. devudu mana koraku erparchinaatvanti vaakya bhagam loka swata 5వ అధ్యాయం 5వ మాటలో nenu itla chovutunnanu, jagratha vinandi. simonu elinivada, ratrantiyum mem prayas padithimi gaani maaku emiyu dorakaledu
అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఈ రాత్రి ప్రదేవుని సంగమా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను జాగ్రత్తగా విందాం. సీమోను పేతురు మనకు బాగా తెలుసు. ఈ లేఖన భాగం మనం ఎన్నో కుమారులు చదివి ఉండవచ్చును. నేను కూడా ఈ రాక దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నాకు సందేహం వచ్చింది. అనేక మార్లు ఈ వర్తమానం విన్నాం కదా, ఈ వర్తమానం గురించి దేవుడు మాట్లాడు కదా. స్టిల్ గాడ్ వాంట్స్ టు టాక్ ఫ్రమ్ దిస్ వర్డ్. ఈ మాట నుండే దేవుడు తన సంఘమైన మనతోని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, మనల్ని దర్శించబోతున్నాడు. దేవుని సంఘం జాగ్రత్తగా వినండి. లోకాసువార్త 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి పేతురు మనకి కనబడతాడు. పేతురు యొక్క జీవితంలో యేసు క్రీస్తు ప్రభు కనబడతాడు. పీటర్ అండ్ జీసస్ ఇన్ హిస్ లైఫ్, పేతురు యొక్క జీవితంలో యేసు ప్రభు కనబడటం జరిగింది. అప్పటి వరకు పేతురు తన జీవితంలో యేసు ప్రభుని ఎన్నడూ చూడలేదు, ఎన్నడూ ఎరగలేదు, ఎప్పుడు కూడా యేసు ప్రభుని చూడలేదు, యేసు ప్రభు మాటలు వినలేదు. ఒక దినాన్ని పేతురు జీవితంలోకి యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు మాట్లాడిన తర్వాత ఆ అధ్యాయం అంతా మనం చదివితే మనకు అర్థమవుద్ది. ఆ రాత్రి అంతా శ్రమ పడిన తర్వాత అయినను ప్రభా నీ మాట చెప్పునని పేతురు వెళ్ళినప్పుడు, పేతురు ఎప్పుడైతే దేవుని మాటను గణపరిచాడో, ఎప్పుడైతే దేవుని మాటను తీసుకున్నాడో, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో, పేతురు జీవితంలో గొప్ప కార్యం జరిగింది. పేతురు జీవితం అంతటికీ కావలసినటువంటి మార్పును దేవుడు పేతురుకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గమనించవలసిన విషయం ఏంటంటే హానరింగ్ గాడ్స్ వర్డ్, దేవుని మాటకు లోబడ్డం, దేవుని మాటను గణపరచడం, దేవుని మాటకు విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేక మంది దేవుని యొక్క వర్తమానం అందించే ఉన్నారు, దేవుని కొరకు ప్రార్థన చేసే ఉన్నారు, భక్తులు ఎన్నో ఎన్నో అనేక మంది దేవుని సన్నిధిలో మనం కనబడుతున్నాం. వర్తమానాలు చెప్పేవారు ఉన్నారు, ఇంకా ఆ అద్భుతాలు చేసేవారు ఉన్నారు, ఆశ్చర్యకారాలు చేసేవారు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ నేటి దినాల్లో దేవుని మాట వినేవారు తక్కువైపోయారు, దేవుని మాటకు లోబడేవారు తక్కువైపోయారు, దేవుని మాట ప్రకారం జీవించేవారు తక్కువైపోయారు, దేవుని మాటను మోసుకొని పోయేవారు తక్కువైపోయారు, దేవుని మాట ప్రకారం దేవుని మాట ఎట్లా చెబుతుంది, దేవుని మాటకు లోబడిన వారు, దేవుని మాటను పొందుకొని దేవుని మాటను చూపించేటువంటి వారు, దేవుని మాట ప్రకారము జీవించేవారు కొద్దివైపోయినటువంటి దినాలు. ప్రియదేవుని బిడ్డారా, దేవుని యొక్క మాటను పేతురు గణపరిచాడు. దేవుని యొక్క మాటను, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను ఆయన విధేయత చూపాడు. కాబట్టి ఆయన జీవితంలో ఒక అద్భుతం జరిగింది, ఆయన జీవితం మార్పును అందేటువంటి అద్భుతం జరిగింది. ఆయన జీవితంలో ఎన్నడు ఎరగని ఒక గొప్ప దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడింది. ప్రియదేవుని బిడ్డారా, అనగా దేవుడు పేతురుని ఎందుకు ఏర్పరచుకున్నాడు, పేతురుని ఎందుకు దర్శించాడో, పేతురుని ఎందుకు పిలుచుకున్నాడో, అక్కడ నుండి ఆయన జీవితం ప్రారంభించబడింది. ప్రియదేవుని బిడ్డారా, దేవుని మాట మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనది అంటే దేవుని మాటకు లోబడటం వల్ల, దేవుని మాటను మనం గైకొనటం వల్ల, దేవుని మాటను మనం గణపరచడం వల్ల, దేవుని మాటను మనం ప్రేమించడం వల్ల, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క మహిమను మన జీవితాల్లో చూడగలుగుతుంటాం. ప్రియదేవుని సంగమ, మన జీవితాల్లో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క ఆత్మకార్యం ఎప్పుడు చూడగలుగుతామంటే ఎప్పుడైతే దేవుని మాట నువ్వు గణపరచగలుగుతావో, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడగలుగుతావో, అప్పుడు దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో విడుదల అవుతుంటది, దేవుని యొక్క ప్రసన్నత విడుదల అవుతుంటది, దేవుని యొక్క మహిమ మన జీవితంలో చూడగలుగుతుంటాం. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని మాట గణపరచకపోవడం బట్టి ఏం జరుగుతుంది అంటే దేవుని మన కార్యములు మన జీవితంలో జరగకుండా మనమే ఆటంకంగా ఉన్నాం. ఎందుకు నా జీవితంలో దేవుని కార్యం జరగట్లేదు, ఎందుకు నా జీవితంలో దేవుని చిత్తం జరగట్లేదు, ఎందుకు నా జీవితంలో ఆశ్చర్యకార్యం జరగట్లేదు, ఎందుకు దేవుని చిత్తానుసారం జీవితం నేను జీవించలేకపోతున్నాను, ఎందుకు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో భయములు, ఎన్నో ఆందోళనలు, ఎంతో నిస్పృహతో జీవిస్తున్నటువంటి జీవితాలు ఎందుకు అట్లా ఉన్నాయంటే, ప్రియదేవుని బిడ్డలారా, మనం దేవుని మాటను కనపరచలేకపోతున్నాము, దేవుని మాటకు లోబడలేకపోతున్నాము, దేవుని మాట ప్రకారం మనం జీవించలేకపోతున్నాం. దేవుని మాటను మనం గణపరచున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయని దేవుని రాత్రి మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మన ఈ దినాల్లో ప్రియదేవుని బిడ్డలారా అనేక మంది ఉన్నారు, విస్తారమైన క్రైస్తవులు ఉన్నారు, విస్తారంగా దేవుని కలిగిన వారు ఉన్నారు, విస్తారంగా ఏదోదో చాలా మంది, వేలాది మంది భక్తులు కనబడుతున్నారు. కానీ దేవుని మాట వినేటువంటి వారు ఈ దినాల్లో ఎక్కడున్నారు, దేవునికి లోబడిన వారు ఎక్కడున్నారు, దేవుని చిత్తాన్ని జరిగించిన వారు ఉన్నారు, దేవుణ్ణి వెంబడించి ప్రభువా అయినను నీ మాట ప్రకారం అని ఆయన మాట పట్టుకుని వెళ్ళడం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సంఘమా పేతురు చాలా నిరాశ నిస్పృహలో ఉన్నాడు. ఆయన రాత్రంతా కష్టపడ్డాడు,
రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఆయన రాత్రంతా కష్టపడి ప్రయాసపడి అంతా చేసిన తర్వాత ఆయన ఒట్టిగా వచ్చాడు, ఆయన వలలన్నీ ఖాళీగా ఉన్నాయి, హీ వాజ్ టోటల్లీ ఫెయిల్డ్. ఆయన విఫలమైపోయినటువంటి జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన ఇక్కడ వలవేయమన్నప్పుడు ఆయన రాత్రంతా కష్టపడ్డాను ప్రభా, ఆయనను నీ మాట చెప్పినాను, దేవుని మాట పట్టుకుని వెళ్ళినప్పుడు పేతురు జీవితంలో కార్యం జరిగిన ప్రదేశం. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బహుశా ఈ రాత్రి వింటున్న వారు, దేవుని వాక్యాన్ని వింటున్న వారు జీవితంలో నీ విఫలమైపో ఉండవచ్చు, నీ స్పృహగా ఉండొచ్చు, అలసిపోయి ఉండవచ్చు, కృంగిపోయి ఉండవచ్చు, ఫెయిల్ అయిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని మాట నువ్వు విన్నప్పుడు దేవుని కార్యములను చూస్తావు, దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని యొక్క హస్తం మనం చూస్తాం, దేవుని మాట విన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రసన్నత మన జీవితంలో, దేవుని యొక్క ఆత్మ కుమరింపు, తద్వారా దేవుడు తన జీవితం మన జీవితంలో దేవుడు చేయాలనుకున్నటువంటి దేవుని కార్యాలు దేవుడు చేయడము మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు ఆ ముందు రోజు అంతా కూడా ఆయన చేపలు పట్టాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, రాత్రంతా వలలు వేస్తున్నాడు, రాత్రంతా చేపల కొరకు ప్రయాసపడ్డాడు, రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఆయన జీరో. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ తర్వాత పేతురు యేసుక్రీస్తు ప్రభు మాట పట్టుకుని వెళ్ళాడు, ఎక్కడైతే జీరో అయిపోయాడు, ఎక్కడైతే విఫలమైపోయాడు, ఎక్కడైతే కూలిపోయాడు, ఎక్కడైతే నిస్పృహ నిరాశతో ఉండిపోయాడు, ఎక్కడైతే ఆయన నష్టం కలిగిందో అక్కడే దేవుడు ఆయనకి జయం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రి పేతురు జీవితంలో యేసుక్రీస్తు ప్రభు లేరు, ఉదయాన్నే వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఆయన జీవితంలోకి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మాటతో ఉన్నాడో ఆయన జీవితంలో గొప్ప మార్పు చూడగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మునుపు యేసుక్రీస్తు ప్రభు మాట తెలియదు, యేసుక్రీస్తు ప్రభు మాటకు లోబడలేదు, యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలో లేడు, కానీ తర్వాత ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలోకి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు మాటకు లోబడ్డాడు, ఆ మాట మోసుకొని వెళ్ళిపోతాను. బిఫోర్ పీటర్స్ లైఫ్, పేతురు యొక్క జీవితము యేసుక్రీస్తు ప్రభు లేకమునుపోకలా ఉంది, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఉంది, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకంగా ఉంది, యేసుక్రీస్తు ప్రభు మాట లేనప్పుడు ఆయన జీవితం ఒకలా ఉంది, యేసుక్రీస్తు ప్రభు మాటను పొందుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాట పొందుకున్న తర్వాత ఆయన జీవితం ఒక ప్రత్యేకంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తెలియక మునుపు నీ జీవితం నిరాశలో ఉండొచ్చు, నష్టంలో ఉండొచ్చు, కృంగిపో ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు మాటకు లోబడగలిగితే దేవుని యొక్క కార్యం మనం చూడగలుగుతాం, దేవుని యొక్క ప్రసన్నత మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సంఘం ఈ దినాలలో ఏమైపోయింది అంటే, విఆర్ హ్యాబిటెడ్ ఇన్ లిస్నింగ్ టు మ్యాన్స్ వర్డ్, మనుషుని యొక్క మాటలు, మనుషుని యొక్క జ్ఞానము, మనుషుని యొక్క పరపతి, మనుషుని యొక్క ఇన్ఫ్లుయెన్స్, మనుషుని యొక్క జ్ఞానము, ఇవన్నిటికీ మనం అలవాటు పడిపోం. ప్రియ దేవుని బిడ్డలారా, వీఆర్ హ్యాబిటెడ్ టు టెక్నాలజీ, వీఆర్ హ్యాబిటెడ్ టు విజ్డమ్, వీఆర్ హ్యాబిటెడ్ టు నాలెడ్జ్, వీఆర్ హ్యాబిటెడ్ టు మ్యాన్ కైండ్ ఆఫ్ థింగ్స్, మానవ జ్ఞానం, మానవ ఆలోచనలు, మానవ ఉద్దేశం, మానవ ప్రణాళికలు, వీటికి మనం అలవాటు పడిపోయినటువంటి దినాల్లో దేవుడు అన్నాడు, మనుషులు కాదు దేవుడే దేవుని కార్యం జరిగించాలి, మనుషులు కాదు మనిషి మానవ యొక్క శక్తి బలం కాదు, దేవుడే దేవుని కార్యములు జరిగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మాట్లాడుతూ శక్తి చేత బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను చేస్తున్నాను. ఈ దినాల్లో కొన్ని నెలల క్రితం నుండి దేవుడు నన్ను ఒక మాటతో బలపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ బై విత్ మై స్పిరిట్ నా ఆత్మ ద్వారా, నా శక్తి ద్వారా, నా బలము ద్వారా, నా జ్ఞానము ద్వారా, నేను సెలవిచ్చిన మాట ద్వారా నీ జీవితంలో నీ దేవుని కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా తెరవగా ఎవడను మూయలేడు, యెహోవా మూయగా ఎవడను తెరవలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని సంఘమా, దేవుడు నిన్ను బలపరచడం కొరకు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను స్థిరపరచడం కొరకు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి దేవుడు అనేక మంది లేవనెత్తుతున్నాడు, ఈ రాత్రి అనేక మందిని బలపరుస్తున్నాడు. ఆ దినాన్ని పేతురును బలపరిచిన దేవుడు, ఆ దినాన్ని పేతురును స్థిరపరచినటువంటి దేవుడు, ఆ దినాన్ని పేతురును ఏర్పరచుకున్న దేవుడు, ఆ దినాన్ని పేతురును పిలిచినటువంటి దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు, ఈ రాత్రి నిన్ను బలపరుస్తున్నాడు, ఈ రాత్రి నిన్ను లేవనెత్తున్నాడు, ఈ రాత్రి నిన్ను స్వస్థపరుస్తున్నాడు, ఈ రాత్రి నీకు జయమిస్తున్నాడు, ఈ రాత్రి నీకు బలమును శక్తిని అనుగ్రహించి నేను లేవలెత్తబోతున్నాడు. దేవుని సంగమా, గాడ్ హాస్ ఎ ప్లాన్ ఫర్ యూ, దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవునికి నీ పట్ల ఆలోచనలు కలిగి ఉన్నాడు, దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు, నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. గాడ్ లవ్స్ యు టునైట్, ఈ రాత్రి దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ప్రేమించి నిన్ను ఏర్పరచుతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురును దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి పేతురు దగ్గరికి వెళ్ళాడు, పేతురుతోనే మాట్లాడాడు,
పేతురుకే వాక్యము సెలవిచ్చాడు, పేతురునే పంపించాడు, పేతురు వెళ్ళాడు, పేతురు అద్భుతం పొందుకున్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని యొక్క మాట వినగలిగితే, దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడు, దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే ఆయన మాటకు లోపడతావో, ఎప్పుడైతే ఆయన మాటను రిసీవ్ చేసుకుంటావో, ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన మాటను పట్టుకుని నువ్వు యాత్రలోకి వెళ్తావు, ఎప్పుడైతే ఆ మాటను పట్టుకుని సముద్రంలోకి వెళ్తావో, దేవుని కార్యమును ఈ రాత్రి నువ్వు చూడబోతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం చేయవలసింది ఏంటంటే ఆ మాటకు లోపడాలి. వి షుడ్ హానర్ గాడ్స్ బై ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. దేవుని మాటని దేవునికి లోబడి ద్వారా, దేవుని మాటకు లోబడి ద్వారా దేవుని మాటను మనం గలపరచవలసింది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజు ప్రియ దేవుని సంఘమా, వి స్టార్టెడ్ డిపెండింగ్ అపాన్ అవర్ ఓన్ నాలెడ్జ్. ఆయన సొంత జ్ఞానంతో చాలా కష్టపడ్డాడు, హి వాస్ ఫెయిల్డ్. ఆయన విఫలమైపోయాడు దేవుని బిడ్డలారా. ఆయన జ్ఞానము, మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన ఇన్వెస్ట్మెంట్స్, మన ప్లాన్స్, మన బిల్డింగ్స్, మన సంథింగ్ ఇస్ రన్నింగ్ ఇన్ అవర్ మైండ్స్, సమ్ ప్లాన్స్ రన్నింగ్ ఇన్ అవర్ మైండ్స్. నరుని హృదయంలో ఆలోచనలు ఎన్నో, కానీ యెహోవా తీర్మానమే స్థిరపరచబడుతుంది దేవుని బిడ్డలారా. ఈ రాత్రి నువ్వు ఎన్నో ఆలోచిస్తున్నావు, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు, నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు, నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావచ్చు, నీ పరిచర్య గురించి ఆలోచిస్తున్నావచ్చు, నీ ఫైనాన్సెస్ గురించి ఆలోచిస్తున్నావు, అన్నిటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ దేవుని యొక్క తలంపు నీ పట్ల ఏమున్నదో, దేవుని యొక్క ఆలోచన నీ పట్ల ఏమున్నదో, దేవుని యొక్క చిత్తము దేవుని హృదయంలో నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల ఏమున్నదో అదే నెరవేర్చబడుతుంది, అదే స్థిరపరచబడుతుంది. ప్రియ దేవుని సంగమ, వీ మే బి హ్యావింగ్ మెనీ ప్లాన్స్, వీ మే బి హ్యావింగ్ మెనీ థాట్స్, వీ మే బి హ్యావింగ్ మెనీ సంథింగ్ రన్నింగ్ ఇన్ అవర్ మైండ్స్, బట్ గాడ్స్ విల్, బట్ గాడ్స్ ప్లాన్, బట్ గాడ్స్ వర్డ్ విల్ బి డన్ ఇన్ అవర్ లైఫ్. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం మాత్రమే మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయంలో నమ్మిన వారు అందరూ ఆమేన్ అని చెప్పండి, అండ్ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో దాన్ని పొందుకోండి, యేసు నామములో విడుదల పొందుకోండి, యేసు నామములో జయం పొందుకోండి, యేసు నామములో స్వస్థత పొందుకోండి, యేసు నామములో ఇప్పుడే దేవుని యొక్క శక్తి మీ శరీరాలు తాకును గాక, ఇప్పుడే దేవుని యొక్క బలమైన హృదయంలో దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో ప్రవేశించును గాక, ఇప్పుడే దేవుని యొక్క బలమైన ఆత్మ మీరు ఉన్న స్థలంలో దిగవచ్చును గాక. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి చీకట్లో ఉన్నా, ఎటువంటి అంధకారంలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి దుఃఖంలో ఉన్నా, ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు నామమున యేసయ్య మాట నీ హృదయంలో తాకును గాక, నీ నిన్ను బలపరచును గాక, నీ నడుమును స్వస్థపరచును గాక, నీ హృదయమును బాగు చేయను గాక, నీ మనసును బలపరచును గాక, నీ శరీరమును స్వస్థత కలుగును గాక. యేసు నామములో రిసీవ్ ఇట్, యేసు నామములో పొందుకొని. ప్రియదేవుని సంగమ, రాత్రి పేతురు విఫలమైపోయి ఉన్నటువంటి పేతుర్ని దేవుడు దర్శించి ఎట్లా అయితే పేతురు జీవితాల కార్యం చేశాడో ఈ రాత్రి దేవుడు నీ జీవితాల కార్యం చేశాడు. ప్రియదేవుని విశ్వాసంతో దాన్ని పొందుకోండి, విశ్వాసంతో దాన్ని చూడండి. వైద్యుల వైపు చూస్తున్నవేమో, లేకపోతే బలవంతుల వైపు చూస్తున్నవేమో, ఈ లోక జ్ఞానం వైపు చూస్తున్నవేమో, లేకపోతే ఇంకేవో నీ బంధుమిత్రుల వైపు చూస్తున్నవేమో, నీ తల్లిదండ్రుల వైపు చూస్తున్నవేమో, లేకపోతే ఇంకెవరి వైపు చూస్తున్నావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి దేవుడు లుక్ అన్ టు జీసస్, యేసు వైపు చూద్దాం, యేసు ప్రభు మాట విందాం, ఆయన మాట వరకు వద్దాం, ఆయన మాటకు లోబడదాం, దేవుని కార్యాన్ని మనం పొందుకుందాం. ప్రియదేవుని సంగమా, ఆయన మాటకు లోబడ్డాడు. ఈ తరము, ఈ కాలము దేవుడు ఎవరి కొరకు వేచి ఉన్నాడంటే దేవుని మాటకు లోబడేటువంటి వారు కావాలి, దేవుని మాటను కనపరిచేటువంటి వారు కావాలి. యెషయా, నీ మాట ప్రకారం వెళ్ళిపోతాను, యెషయా నీ మాట ప్రకారం ముందుకు వెళ్ళిపోతాను, యెషయా నువ్వు మాట ఇచ్చావు, నేను రాత్రంతా కష్టపడ్డాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, రాత్రంతా ఏదోదో చేశాను, అయినను నీ మాటను పట్టుకుని, నీ మాటను బట్టి, నీ మాటను బట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతానని పేతురు వెళ్ళిపోయాడు. ఈ రాత్రి నువ్వు ఆయన మాటకు లోబడు. ఒక దినాన్ని ప్రియదేవుని బిడ్డలారా, సౌలు దాని దేవుడు ఏర్పరచుకున్నటువంటి సౌలుతో సమూయేలు చెప్తున్నటువంటి మాటని దేవుడు రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరికీ తెలుసు, మొదటి సమూయేలు కింద 15:22 వచనంకి వచ్చేసరికి బలులు అర్పించుట కంటే, దహన బలులు అర్పించుట కంటే ఒకడు ఆయన మాట వినుట శ్రేష్టము. మరలా తిరిగి గమనించండి, మీరు హృదయంలో ముద్ర వేసుకొని బలులు అర్పించట కంటే శ్రేష్టమైన వాటిని అర్పించుకుంటే ఒకడు ఆయన మాట వినుట శ్రేష్టము అంటాడు. ప్రియదేవుని సౌలుతో, సౌలుతో సమూయేలు అంటాడు, నువ్వు ఎట్లా అది పని చేసావు, దేవునికి ఎందుకు అవిధేయుడు వేయవు, అంటే ఈ రంకెలు ఎందుకు తీసుకొచ్చావు, ఈ గొర్రెలు ఎందుకు తీసుకొచ్చావు, ఈ శ్రేష్ట బలులు అంటే సౌలు అంటాడు, ఇవి దేని అర్పించడానికి, దేవునికి బలులు అర్పించడానికి తీసుకొచ్చినంటే. ఈ రాత్రి మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట జాగ్రత్త విందాం. ప్రియదేవుని సంగమ, బలులు అర్పించట కంటే ఒకడు ఆయన మాట వినుట శ్రేష్టము. మనం అర్పణలు అర్పించట కంటే,
Before you offer something, obedience, listening, hearing the word of God. Devunu maata vini, devunu maataku lobadam anedi chaala pramikyamainadi. Mana aatmeeya jeevitha kristava jeevithamlo devuniki arpanalu arpinchadam baaga alavatu ayipoyinatuvanti dinalu. Devuniki anta arpinchali, inta arpinchali, avi arpinchali, iyannitikante prukyamainadi. Samuyeluki, Sauluki, Samuyelu bodhisthunnatu maata devudu manaki napakam chesadu. Okada ayana maata vinita shreshtham annadu. Ayana devuni bidlara ee raatri ayana maataku lobadinappudu ayana మాటను మనం తీసుకున్నప్పుడు మన జీవితాల్లో కార్యం చూస్తాం. మార్త మరియలను దేవుడు జ్ఞాపకం చేసినట్టు కనబడారా? మార్త విస్తారమైన పనులు పిండి మరియ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వింటుంది. ఆయన అంటే ఏసయ్య అంటున్నాడు, ఇదిగో మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. అమ్మో అయ్యా మరియ మార్త వచ్చి అయ్యా నేను విస్తాను అయినా నేను తలిసి మందికి చింతలేదా అంటే ఆమె గురించి ప్రభువుకు చింతలేదు. ఆమె ఎంతో ప్రయాసపడుతుంది, ప్రభు కొరకు ఏవో చేస్తుంది. కానీ మరియ ఏం చేసిందంటే ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏసయ్య పాదాల దగ్గర ఉండి అయ్యా ఆయన మాటలన్నీ వింటుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రియమైన బిడ్డలారా మరియాలు కావాలి దేవునికి. దేవునికి ఎవరు కావాలంటే దేవుని మాటలు మాట్లాడే మాటలు వినేటువంటి వారు కావాలి. గాడ్ వాంట్స్ టు ఓపెన్ హిస్ హార్ట్, గాడ్ వాంట్స్ టు స్పీక్ టు హిస్ పీపుల్, గాడ్ వాంట్స్ టు టాక్ టు హిస్ పీపుల్, గాడ్ వాంట్స్ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతో, తన సంఘముతో, దేవుడు తన బిడ్డలతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడేటువంటి దేవుడు, దేవుడు సహవాసం చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు, దేవుడు కమ్యూనియన్ చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు. దేవుడు మాట్లాడడానికి ఎవరున్నారంటే అందరూ దేవుడు కొరకు పనిచేస్తారు. మార్తా నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అంటే కిచెన్ లో పనిచేస్తున్నావు. ఏసయ్య ఇంటికి వచ్చాడు, ఐఎమ్ మేకింగ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ వెరీ స్పెషల్ టు జీసస్. ఏసయ్య కదా ప్రత్యేకమైన చేయాలని ప్రయాసపడిపోతుంది మార్తా, కానీ దేవుణ్ణి సంతోషపట్టలేకపోయింది, ఏసయ్యని సంతోషపట్టలేకపోయింది. మన జీవితాల్లో మార్తా లాంటి జీవితాలు, వీఆర్ బిజీ for God, we are busy doing something for Jesus but not listening to his word, but not satisfying his Jesus yesu christu prabhuni matrame santrupti parchalekapothunnam, devuni chittamu matrame manam jariginchalekapothunnam. Endukante Martha la vistaramaina panulu pettunnam. Martha Martha nu vistaramaina panulu pettunnam, idigo Maria em chestundi, I am uttamaina darparchukuni. Emtante Yesayya matlu ventundi prithan bidlara. Ee roju prithevuni sangama nu Yesayya matlu ventnava? Ee roju devudu nitho em maatladadu? Ee roju devudu niki మాట ఏంటి? ఈరోజు దేవునికి సెలవిచ్చిన మాట ఏంటి? దేవుని దర్శించిన మాట ఏంటంటే లేదు. ఈరోజు యేసు ప్రభుతో మాట్లాడంటే నేను ప్రార్థన చేసేసాను, నేను బైబుల్ చదివిస్తున్నాను, నేను అల్లా మీటింగ్ అటెండ్ అయ్యాను, నేను ఈ మీటింగ్ అటెండ్ అయ్యాను, వాళ్ళతో నాకు తెలుసు, నాకు వీలు తెలుసు, ఐ నో దిస్ మ్యాన్, ఐ నో దట్ మ్యాన్, ఐ నో దిస్ సీక్రెట్స్, ఐ నో దట్ సంథింగ్ ఎల్స్ అనుకుంటాం. కానీ ప్రి దేవుని సంగమా ఫైనలీ అట్ ఎండ్ ఆఫ్ ది డే ముగింపుకు వచ్చేసరికి దేవునితో ఏం మాట్లాడాడు? దేవుడు దర్శి దేవుని దేవుడు నువ్వు ఏం విన్నావు? యేసుక్రీస్తు ప్రభు మరి అని అంటున్నాడు, ఇదిగో ఆమె ఉత్తమమైనది ఏర్పరచుకుంది, ఆమె అద్దనుడ తొలగించబడదన్నాడు. ఈ రోజు ప్రియ దేవుని సంగమా అన్నిటితో మనకు అలవాటే, కానీ దేవుని మాట వినడం మనకు అలవాట్లేదు, దేవుని స్వరం వినడం మనకు అలవాట్లేదు. దేవుని యొక్క మాట ప్రకారం ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే, దేవుని మాట ప్రకారం మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, వీ డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట మనకు తెలియదు, దేవుని యొక్క మాటను మనం పొందుకోవట్లేదు, దేవుని యొక్క చిత్తాన్ని మనం పొందుకోవట్లేదు, దేవుని యొక్క దర్శనం మనం పొందుకోవట్లేదు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క మాట పొందుకోకపోవడం బట్టి మన జీవితాలు అట్లాగే వెళ్ళిపోతున్నాయి, నిష్ప్రయోజనకరంగా వెళ్ళిపోతున్నాం. ఒక గాలికి పోరాడినట్టే పోరాడుతున్నాం, వ్యర్థముగా పోరాడుతున్నాం, వ్యర్థముగా జీవితాలు, దినములు, గడియలు, సంవత్సరాలు ఒట్టిగానే పోతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉత్తమమైనది ఏర్పరచుకో. ఈ జీవితంలో, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో మనం ప్రయాసపడుతున్నప్పుడు, ఈ లోకంలో ఎన్నో రోగాలు, వ్యాధులు, సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పుడు, అన్నిటికంటే ఈ లోకంలో దేవుని మాట ప్రకారం జీవించడమే ప్రాముఖ్యం. Everything will go in vain one day. Anni kuda vyardham aipothe okate niluchundadi entante devuni maata niluchundadi. Devuni maata prakaram entha varaku jeevincham, devuni maata prakaram entha varaku chesam, entha varaku ayana chittanusaram chesam, entha varaku ayana maata vinnam lobadi jeevincham anade pramikyamaina devuni bidlara. Ratri gamaninchina pri devuni sangamam, దేవుడు ఒక హృదయంలో ఒక భారం పెట్టాడు, ఒక వేదన పెట్టాడు. ఏమిటంటే దేవుని మాట వినేవాడు. దేవుడు ఒక దినాన్ని ఆదాము ఆదాము అని పిలుస్తుంటే ఆదాము దేవుని ఎదుటకు రాలేకపోతాను, ఇదిగో దేవాన్ని నేను చెప్తున్నా రాలేకపోతున్నాను. ప్రతి దినం ఆదాము అనిపిస్తుంటే ఆదాము వస్తున్నాడు, నిలబడుతున్నాడు దేవుని ఎదుట. ఆదాము దేవుడు చల్లపోటు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. హీ వాజ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు ఆదాముతో సహవాసం కలిగి ఉన్నాడు, దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఆదామును దర్శిస్తున్నాడు. దేవుడు యొక్క దేవుడు ఏమేమి మాట్లాడాడో, ఏ దర్శనాలు చెప్పాడో, ఏం మాట్లాడాడో, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఆదాము మాట్లాడుకుంటున్నాడు. ఎట్లాంటి సహవాసం కలిగి
ఉన్నాడో తెలియదు. ఒక దినాన్ని దేవుడు ఆదాము ఆదాము అని పిలిచేసరికి ఆదాము దేవుని ఎదుట రాలేకపోతున్నాడు. ఆదాము దేవా నేను ఎక్కడున్నానని రాలేకపోతున్నాడు. ఆదాము వచ్చి దేవుని ఎదుట నిలబడలేకపోతున్నాడు. చెట్టు చాటున ఆయన దాక్కుంటున్నాడు, చెట్టును ఎత్తుకొని చెట్టు పక్కకి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు పిలిస్తే పలికే వారు ఎక్కడ ఉన్నారు? దేవుడు పిలిస్తే ఎస్ లార్డ్ అనే వారు ఉన్నారు. దేవుడు అబ్రహాము అని పిలుస్తున్నాడు, చిత్తము ప్రభు అనుకుని వస్తున్నాడు. చిత్తము ప్రభు అని అబ్రహాము అనగానే చిత్తము ప్రభు అని వస్తున్నాడు. ఈరోజు దేవుడు పిలవడానికి పలికేటువంటి ఎవరు వారు ఎక్కడ ఉన్నారు? దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు పలకడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నిన్ను పిలిస్తే అవును ప్రభు నేను ఎక్కడ సిద్ధంగా ఉన్నావా అంటే ప్రదేవుని బిడ్డలారా లేరు. ప్రదేవుని సంఘం సమయాల దినాల్లోకి వచ్చేసరికి దేవుడు వారిని దర్శించడం ఆపు చేశాడు. సమయాల దినాల్లోకి వచ్చేసరికి దేవుడు ఆ దినాల్లోని దేవుని యొక్క ప్రత్యక్షత గాని, దేవుని యొక్క చిత్తం గాని, దేవుని యొక్క తాకిడి దేవుని గాని, దేవుని యొక్క ఉనికిడి గాని అది తటస్థించట్లేదు. మొదటి సమయాల గ్రంథంకి వచ్చేసరికి దేవుడు దర్శి గాడ్ హెస్ స్టాప్డ్ విజిటింగ్ హిస్ పీపుల్. దేవుని యొక్క మందిరంలో అర్పణలు జరుగుతున్నాయి, దేవుని యొక్క మందిరంలో యాగాలు బలిపీఠంలో అర్పణలు జరుగుతున్నాయి, దేవుని యొక్క బలిపీఠం అర్పణలు ఏవేవో జరుగులో అన్ని జరుగుతున్నాయి. బట్ గాడ్ వాజ్ నాట్ విజిటింగ్ దెమ్. దేవుడు వారిని దర్శించట్లేదు, దేవుడు వారిని దేవుని యొక్క వర్తమానం లేదు, దేవుని యొక్క దర్శనం లేదు. దేర్ వాజ్ నో మెసేజ్ ఆఫ్ గాడ్, దేర్ వాజ్ నో విజన్ ఆఫ్ గాడ్, దేర్ వాజ్ నో గాడ్స్ విల్. దేవుని చిత్తం కానీ, దేవుని దర్శనం కానీ, దేవుని వర్తమానం కానీ దేవుడే దర్శించడం మానేశాడు. But they were doing all ritual things. దేవుడు మందిరంలో జరగవలసిన పనులన్నీ జరుగుతున్నాయి, అర్పణలు అర్పిస్తున్నారు, దేవుని బిడ్డలు అన్ని చేస్తున్నారు. ఏలీ దినాల్లో ఏం జరుగుతుందంటే అట్లాంటి జరుగుతున్నాయి. కానీ దేవుని యొక్క దర్శనం కానీ, దేవుని యొక్క ప్రత్యక్షత కానీ అరుదు అయిపోయి దేవుడు దర్శించడం మానేశాడు. ఈరోజు ప్రి దేవుని సంగమా ఆ దినాన్న సమయాలతో పిలిచి సమయాలు సమయాలు అని దేవుడు పిలిచాడు. దేవుడు సమయాలను ఏర్పరచుకున్నాడు. సమయాలు దేవుని యొక్క మాట వినడం నేర్చుకున్నాడు. సమయాలకు మొట్టమొదటి ఆ ఏలి నేర్పించినటువంటి పాఠం ఏంటంటే ప్రి దేవుని బిడ్డారా, సమయాలు వచ్చాడు నైనా అంటే ఏలి చెప్తున్నాడు, ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తము ప్రభాని దాసుడు ఆలకించున్నాడు. దేవుడు ఎవరిని పిలాలి ఇప్పుడు? దేవుడు ఎవరిని పిలిస్తే ఎవరు పిలుస్తున్నాడు? ఈరోజు నన్ను పిలిస్తే ఐఎమ్ బిజీ విత్ మినిస్ట్రీ, నన్ను పిలిస్తే ఇంకొకరు పిలిస్తే వాళ్ళు ఇంకేదో బిజీ, వాళ్ళ ఫ్యామిలీతో బిజీ. ఎవరు కాదు, ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్ ఈస్ బిజీ, ఎవ్రీ చర్చ్ ఈస్ బిజీ, ప్రతి సంఘము ప్రతి విశ్వాసి కూడా బిజీ అయిపోయారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు, దే ఆర్ నాట్ రెడీ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరం కానీ, దేవుని యొక్క మాట కానీ, దేవుని యొక్క పిలుపు కానీ వినని దేవుని సంఘాలు అయిపోయి క్రైస్తవం అయిపోయాం. ప్రతి దేవుని సంఘం ఈరోజు ప్రదేవుని సంగమా మన జీవితాల్లోని మన బ్రతుకుల్లోని దేవుని మాటని వినగలిగేటువంటి వారు, ప్రభు పిలిస్తే పలికేటువంటి వారు కావాలి. ప్రదేవుని బిడ్డలారా చిత్తము ప్రభాని దాసుడు ఆలకించిన నాతో మాట్లాడు ప్రభు అని చెప్పేటువంటి వారు కావాలి. ప్రదేవుని బిడ్డలారా వెంటనే ఆ దినాన్న వెంటనే పేతురు జీవితంలో ఆ మాటే, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని మాటలో శక్తి ఉంది. ప్రదేవుని బిడ్డలారా దేవుని మాటలో జయం ఉంది. ప్రదేవుని బిడ్డలారా ఆ మాటను పట్టుకుని వెళ్ళిపోయాడు, దేవుని కార్యం జరిగింది. ప్రదేవుని బిడ్డలారా ప్రదేవుని సంఘమా ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మొట్టమొదటి చెప్తున్న మాట రిపీటెడ్ గా చెప్పి ప్రతి సంఘముతో మాట్లాడినటువంటి ప్రత్యేకమైన మాట ఏంటంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక అన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక, ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట చెవుగలవాడు వినుగాక, ఆత్మ స్వరమును గ్రహించిన గాక, వారి జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడును గాక, దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా దేవుని సంగముతో దేవుడు మాట్లాడు, దేవుని సంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని ఎందు వాత్సల్యము చూపించి, దేవుని కనికరము చూపించి, దేవుని యొక్క జాలిని బట్టి దేవుడు ఇంకా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ప్రదేవుని బిడ్డలారా ఇట్స్ నాట్ అబౌట్ అవర్ గ్రేట్నెస్, ఇట్స్ నాట్ అబౌట్ అవర్ గుడ్ థింగ్స్. మన నీతి క్రియలను బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రార్థన బట్టి మనం ఏదో సో కాల్డ్ గ్రేటెస్ట్ పీపుల్ అని కాదు, కానీ దేవుని కృపను బట్టి, దేవుని వాత్సల్యం బట్టి, దేవుని ప్రేమను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రదేవుని బిడ్డలారా దేవుడు మనల్ని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు మనల్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ప్రదేవుని బిడ్డారా బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్, బికాస్ ఆఫ్ హిస్ గుడ్నెస్, ఆయన మంచితనం బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరం బట్టి, ఆయన వాత్సల్యం బట్టి ఆయన ఇంకనూ మనతో మాట్లాడుతున్నాడు. రెండోది దేవుడు
నీతో మాట్లాడుతున్నాడు అంటే ప్రి దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడడం ద్వారా దేవుడు నిన్ను దీవించగలుగుతాడు, దేవుడు నిన్ను దీవించడం ద్వారా అనేక మందిని ఆశీర్వదించగలుగుతాడు, అనేక మందిని దీవిస్తాడు. నీ ద్వారా అనేక మంది బయట దీవించబడవలసింది, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడవలసింది, నీ ద్వారా దేవుని యొక్క శక్తి బయటకు వెళ్ళాలి, నీ ద్వారా దేవుని యొక్క మహిమ కనపరచబడాలి, నీ ద్వారా రక్షణ బయటకు వెళ్ళాలి, నీ ద్వారా అభిషేకం బయటకు వెళ్ళాలి. యూ అండ్ మీ షుడ్ వర్క్ యాజ్ అ ఛానల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సన్నిధిని మోసుకొని పోయేవారుగా మనం కనపడాలి. ప్రియదేవుని పిలుచులారా, దేవుడు పేతుని పిలిచి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు ప్రియదేవుని పెట్టారా, మొట్టమొదటి దేవుని మాట, రెండోది ప్రియదేవుని పెట్టారా, పేతురు వచ్చిన తర్వాత దేవుడు పేతురు వచ్చి యేసయ్య పాదాలు దెబ్బడి హీ వాజ్ సరెండరింగ్ హిస్ లైఫ్, ఆయన జీవితాన్ని సరెండర్ చేస్తున్నప్పుడు పేతురుతో ప్రభు అన్నాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటాడు. నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నప్పుడు పేతురు ఏం చేసాడంటే ఆయన వలలను విడిచిపెట్టి పేతురు యేసయ్యను వెంబడించడానికి వచ్చాడు. యేసయ్యను వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. ఆయన వలలు విడిచిపెట్టాడు. హీ హాజ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ వాట్ హీ హ్యాజ్, ఆయన కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఆయన స్కిల్, ఆయన జ్ఞానము, ఆయన కలిగింది, ఆయన విద్య ఏదైతే ఉందో, ఆయన ప్రొఫెషన్ ఏదైతే ఉందో, దేని మీద అయితే ఆయన ఆధారపడ్డాడో, దేని మీద అయితే అనుకొని జీవిస్తున్నాడో, ఏదైతే ఆయన బ్రతికిస్తుందో, ఏదైతే ఆయన జీవిత శైలి ఉన్నదో, ఏదైతే ఆయన జీవిత విధానం ఉందో, అదంతటిని విడిచిపెట్టాడు. హీ స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్. యేసును వెంబడించడం మొదలు పెట్టాడు. ప్రియదేవుని, రెండో విధం, రెండో మాట దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవునికి దేవుడు వెంబడించేటువంటి వారు కావాలి. ఎవడైనా నన్ను వెంబడింపు గోరుని ఎడల, ఎవడైనా నన్ను వెంబడింపు గోరుని ఎడల, తన తల్లిని, తన అక్కని, తన చెల్లిని, తన కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ద్వేషించి తదుకు తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలను. ఈ రాత్రి ప్రియదేవుని సంగమా, యేసును వెంబడించేటువంటి వారు కావాలి. ఈ రోజుల్లో ఏమేమిందంటే, వి ఫాలో మెన్, మనుషులను వెంబడించేటువంటి వారం అయిపోయాం, ఇంకెవరినో వెంబడించే వారం అయిపోయాం. కానీ ఈరోజు యేసుని వెంబడించేటువంటి వారు కనబడాలి. యేసుని వెంబడించేటువంటి వారు దేవునికి కావాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు సంఘముతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆ పేతురికి చెప్పగాన సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఈ రాత్రి నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టగలవా? సమస్తం అంటే ఒకరు దేవుడిని సేవకు వచ్చిమన్నాడు, సేవ గురించి నేను మాట్లాడలేదు. ప్రియదేవుని బిడ్డలారా, సమస్తము అంటే నీ శక్తి, నీ జ్ఞానము, నీ ఎబిలిటీ, వాట్ యూ అనుకున్నావు, నేను అనుకుంటున్నావు కదా, నీకు ఏమైతే కలిగి ఉందో వాటన్నింటి విడిచిపెట్టి యేసుని మీద అనుకుని, యేసయ్య మీద ఆధారపడుతూ, యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించుకొని యేసయ్యని వెంబడించవలసిన దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సంగమా, ఈ రాత్రి దేవుణ్ణి దర్శిస్తూ దేవుణ్ణితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, జాగ్రత్తగా విన్న దేవుని బిడ్డరా, ఇంకా నువ్వు యేసయ్యని వెంబడిస్తున్నావు కానీ, చాలా మందికి యేసయ్యని వెంబడిస్తున్నావు కానీ ఇంకా నువ్వు మనల్ని పోసుకునే ఏసారి నీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించమంటే మనం వలలు పట్టుకొని వెళ్తున్నాం, ఇంకా నీ జ్ఞానాన్ని పట్టుకొని వెళ్తున్నాం, ఇంకా ఇంకేదేదో పట్టుకొని, ఇంకా కొంతమంది గర్వము, కొంతమంది ఇంకేదో ఈర్ష, కొంతమంది ఇంకా ఈ శరీర క్రియలో ఇంకా ఏవో పట్టుకొని, ఇంకా నేను నా స్వభావంతోనే ఇంకా నేను ఏసుని వెంబడిస్తున్నట్లయితే, ఏసఐ రాత్రి అన్నాడు నువ్వు దానిని విడిచిపెట్టి నన్ను వెంబడించాడు. ఒక యవనస్తుడు వచ్చాడు ఏసఐ దగ్గర, ఏసఐ నిత్యరాజ్యంకి వెళ్ళాలంటే ఆయన ఏం చేయాలంటే, ఆయన అన్ని ఏసఐ అన్ని బోధించాడు, నువ్వు వచ్చి నీ ఆస్తి నమ్మి నీ బేదలకి ఇచ్చి నువ్వు వచ్చి నమ్మని వెంబడించాడు. ఆయన మిక్కిలి ఆస్తి గలవాడు కాబట్టి, ధనము కలిగిన వాడు కాబట్టి ఆ ధనమును విడిచిపెట్టలేక యేసయ్యను విడిచిపెట్టేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రియదేవుని బిడ్డలారా, నీ వలలు విడిచిపెట్టు, నీ జ్ఞానాన్ని విడిచిపెట్టు, నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు, నీ ఆలోచనను విడిచిపెట్టు, నీ ఇష్టాన్ని విడిచిపెట్టు, నీ సమస్తమును నేను అనుకున్నాను, నేను నీ విడిచిపెట్టి, ఇదిగో ప్రభా ఉన్న పాటనే వస్తున్నాను, ఉన్న పాటను నేను సరెండర్ అయిపోతున్నాను, ఉన్న పాటను నీకు సమర్పించుకున్నాను, ఉన్న పాటను నీ దగ్గరకు వస్తానని యేసు చెంతకి యేసును వెంబడించేటువంటి వారు కావాలి. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. యేసయ్యను వెంబడించినప్పుడు నీ సిలువను ఎత్తుకొని, ఏసయ్యనికి ఇచ్చినటువంటి భారమును, ఏసయ్యనికి ఇచ్చినటువంటి దర్శనమును, ఏసయ్యని పిలిచినటువంటి పిలుపును, ఏసయ్యనికి ఇచ్చినటువంటి ప్రత్యేకతను, ఏసయ్యని ఎందుకు నేను ఏర్పరచున్నా, అదొక్కటి మోసుకుంటూ ఏసయ్యను వెంబడించాలంటే దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. కొన్నిసార్లు ఇంకా మన పరపతి, ఇంకా మన జ్ఞానము, ఇంకా ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ దట్ అండ్ దిస్, ఇవన్నీ నాన్ సెన్స్. ఈ అన్నింటిని విడిచిపెట్టి, ఇఫ్ యూ వాంట్ ఫాలో జీసస్, ఫాలో యాజ్ గాడ్ హాస్ కాల్డ్ యూ. దేవుడిని ఎట్లాగైతే పిలిచాడు, ఎట్లాగైతే రమ్మన్నాడు, వాటన్నింటినీ విడిచిపెట్టి అలా యేసుని వెంబడించి రమ్మడానికి దేవుడు పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేర్ ఆర్ మెనీ ఫాలోవర్స్ హు ఆర్ ఫాలోయింగ్ జీసస్ టుడే, బట్ దే ఆర్ ఫాలోయింగ్ అలాంగ్ విత్ దర్ నెట్స్, అలాంగ్ విత్ దర్ ఎబిలిటీస్, అలాంగ్ విత్ దర్ విజ్డమ్, అలాంగ్ విత్ దర్ గోల్డ్, అలాంగ్ విత్ దర్ మనీ, అలాంగ్ విత్ దర్ సంథింగ్ ఎల్స్, ఏదేదో పట్టుకొని యేసుని వెంబడించేటువంటి వారు కలిగారు. ఏవో ఉన్నాయి, ఆ భారాలను మోసుకొని మోసుకొని వస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా,
ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను ఏర్పరచుకుని ప్రత్యేకించినప్పుడు, దేవుడు నీ ధనంతో కొర నీకు ధనం ఉందని, నీకు బంగారం ఉందని, నీకు తలాంతి కలిగిన వాడివని, నీకు ఇంకేదో సంథింగ్ అని దేవుడు నిన్ను పిలుచుకోలేదు. దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు, నీ ఎబిలిటీస్ అన్నిటిని చూసి, ఓ ఈయన చాలా బాగా వాడబడతాడు, ఈయనకి అంత జ్ఞానం ఉంది, ఇంత చదువు ఉంది, ఇంత అందం ఉంది, ఏదో ఉందని దేవుడు నిన్ను పిలుచుకోలేదు. దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు దేవుని శక్తి, దేవుని బలం చేత దేవుడు నింపి దేవుణ్ణి కనపరచడానికి కొరకు, టు షో గాడ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి దేవుణ్ణి చూపించలాగిన, ఈ లోకానికి దేవుని శక్తిని చూపించలాగిన, ఈ లోకంలో దేవుని యొక్క పరిశుద్ధతను చూపించలాగిన, ఈ లోకంలో పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కనపరచలాగిన, దేవుడు తన అభిషేకము, దేవుని ఆత్మను దేవుడు తన సంఘం మీద నిలబెట్టి, దేవుడు తన సంఘం మీద ముంచి, దేవుడి సంఘం దర్శనాన్ని ఉంచి, దేవుడు తన సంఘాన్ని ద్వారా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావం ఈ లోకంలోకి చూపించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. God has not called me to show my qualities, my abilities, my wisdom, my education, something else. ఇంకేదో దేవుని బట్టి దేవుని నిన్ను చేయడానికి దేవుని నన్ను ఏర్పరచుకోలేదు. దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను నేను చూపించలాగిన దేవుడు ఏర్పరచను. అయితే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను నేను ఎట్లా కనపరచుకున్నాను? ఎప్పుడైతే నేను యేసయ్యను వెంబడిస్తానో, ఎప్పుడైతే యేసయ్య మాట వింటానో, అప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క మహిమ నా మీద కుమ్మరించిన ద్వారా అనేక మందికి అదే కనబడుతుంది. నేనేం చేయను అవసరం లేదు, నేను చెయ్యాలనుకున్నప్పుడు ఎప్పుడు నేను విఫలం అయిపోయాను. ఎప్పుడైతే వెన్ ఐ అలోడ్ మై గాడ్, వెన్ ఐ అలోడ్ హోలీ స్పిరిట్ గాడ్ టు షో హిస్ క్వాలిటీస్, ఆయన శక్తిని, ఆయన మహిమను దేవుడు కనపరచులాగిన, నన్ను నేను దేవునికి సిద్ధపరచుకుని అర్పించుకున్నప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ నా మీద కుమరించడం ద్వారా అనేక మంది కనపరచబడింది. దేవుని బిడ్డలారా, ఇట్స్ నాట్ మై థింగ్, ఇట్స్ గాడ్స్ థింగ్. ఇది నేను చేయవలసింది కాదు, దేవుని యొక్క శక్తి చేయవలసింది. దేవుని బిడ్డలారా, స్టాప్ ఫాలోయింగ్ జీసస్ అలాంగ్ విత్ యువర్ నెట్స్. Tonight, if you are following Jesus with your nets and with your ability, stop following Jesus along with your weights, along with your visions, along with your dreams, along with your something else. Devuni chittam kanivanni nee valalu vidichipetti appudu they started following Jesus. Ee ratri bidden bidlara aa maatlanu hrudayamlo pettukondi. యేసును వెంబడించేటువంటి వారు కావాలి. సమయం అయిపోయింది కాబట్టి లాస్ట్ ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రదేవుని సంగమ జాగ్రత్త వినండి. పేతురు అయిపోయిన తర్వాత పేతురు వెళ్ళిపోయాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. పేతురు యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత యేసును వెంబడించడం మొదలు పెట్టాడు. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. ఒక దినం వచ్చేసరికి యేసు ప్రభుని విడిచిపెట్టాడు. హీ హాస్ స్టాప్డ్ ఫాలోయింగ్ జీసస్. యేసు ప్రభుని యేసయ్య ఎవరో తెలియదు అంటున్నాడు. యేసు ప్రభు ఎవరో తెలియదు, యేసయ్య అంటే నాకు తెలియదు. యేసు ప్రభు ఒక చిన్న పాప వచ్చి, నువ్వు యేసు ప్రభు కదా, యేసు ప్రభు శిష్యుడు కదా, యేసయ్య శిష్యుడు కదా, నేను యేసు ప్రభుని ఐ డోంట్ నో జీసస్. హీ స్టార్టెడ్ డినయింగ్ జీసస్. యేసు ప్రభు ఎవరో తెలియదుని ఒట్టు పెట్టుకోవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి సంతాపడి ఏడ్చాడు, భయపడిపడి యేసయ్యను వెంపడించడానికి. కఠినమైన సమయంలో వచ్చినప్పుడు, నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు యేసును వెంపడించడానికి, యేసు ప్రభు శిష్యుడు అని చెప్పుకోవడానికి భయపడిపడిపోయి దేవుని సంఘం భయపడిపోయినప్పుడు, ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభు పేతురుని అలా విడిచిపెట్టలేదు. పేతురు యేసయ్యను విడిచిపెట్టినప్పటికీ యేసయ్య మాత్రం పేతురుని విడిచిపెట్టలేదు. ఈ రాత్రి ప్రదేవుడారు, నువ్వు ప్రభుని విడిచిపెట్టినప్పటికీ, నువ్వు నేను ప్రభుని విడిచిపెట్టినప్పటికీ, నిన్ను నన్ను ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు, నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు. హీ హాస్ నాట్ కాల్డ్ అస్ టు ఫర్గట్ అస్. మనల్ని మర్చిపోవడానికి ఆయన నిన్ను రక్షించుకోలేదు. నిన్ను మర్చిపోవడానికి దేవుడు నిన్ను రక్షించుకోలేదు. నువ్వు నిన్ను మర్చిపోవడానికి దేవుడు నిన్ను పిలుచుకోలేదు. నిన్ను మర్చిపోవడానికి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కరిక్రమను నీకు ఇవ్వలేదు. దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నిన్ను విడిపడి ఎడపాయడు. పేతుర్ని దర్శించడానికి వచ్చాడు. పేతురు అన్న, నాతో పాటు చేపలు పట్టడానికి ఎవరు వస్తారంటే, ఆయన కొంతమందిని పట్టుకుని చేపలు యోహాన్స్ వాత ఆక్రజ్యంకి వెళ్ళేసరికి ఆయన చేపలు పట్టుకుంటాడు. మరలా తిరిగి వలల దగ్గరికి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వలలు వేయడం మొదలు పెట్టాడు. ఆయన వస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన వలలు పట్టి చేపలు పెట్టాడు. మరలా యేసయ్య పేతురు దగ్గరకు వచ్చాడు. మరలా వచ్చి పేతురుని బలపరిచాడు. మరలా తిరిగి పేతురుని నిలబెట్టాడు. ఈ రాత్రి దేవుని సంగమా, తిరిగి ఈ రాత్రి దేవుడిని దర్శిస్తున్నాడు. గాడ్ వాంట్స్ యూ. దేవునికి నువ్వు అవసరము, దేవునికి నువ్వు కావాలి. దేవుని పెట్టారా, దేవుడిని దీవించడానికి ఇష్టపడ్డా. మరలా దేవుడిని మాట్లాడుతున్నాడు, మరలా దేవుడిని బలపరుస్తున్నాడు, మరలా దేవుని సంఘాన్ని బలపరుస్తున్నాడు. ఈ ఆఖరి దినాల్లో ప్రతి దేవుని పెట్టారా, ఈ రాబోతున్నటువంటి సీజన్ లో ఏమవుతుంది, రాబోతుంది ఏం జరగబోతుంది,
ఏంటంటే దేవుని సంఘమా, గాడ్ విల్ స్ట్రెంగ్తన్ హిస్ చర్చ్. దేవుడు తన సంఘాన్ని బలపరచబోతున్నాడు. దేవుని సంఘం అనగానే నిన్ను నన్ను దేవుడు బలపరచడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నిన్ను నన్ను నిలబెట్టడానికి ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను తన మహిమతో కుమరించి, తన మహిమను మనం కుమరింపి కుమరించి తన మహిమను అనేకమని కనపరచడానికి దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచున్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ హిస్ చర్చ్, గాడ్ ఈస్ ఫిల్లింగ్ హిస్ చర్చ్ విత్ హిస్ పవర్. ఆయన శక్తి చేత, ఆయన మహిమ చేత దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు, నింపుతున్నాడు, తయారు చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇన్ డేస్ టు కమ్, రాబోతున్నటువంటి కాలంలోనికి, ఈ సీజన్ అయిపోయిన తర్వాత, ఈ అంధకారం అయిపోయిన తర్వాత, ఈ భయంకరమైన దినములు అయిపోతుండ, రాబోతున్నటువంటి దినములలో నూతనమైన కార్యములు మనం చేయబోతున్నాం. నూతనమైన దేవుని సన్నిధిని మోసుకుపోతున్నాం. నూతనమైన దేవుని కొరకు తమ దేవుడిని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదనటువంటి మాటను మనం చేయబో నెరవేర్చబోతున్నాం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవుని సంఘం ఈ రాత్రి ఎక్కడ ఉన్నప్పటికీ, నువ్వు ఎవరైనప్పటికీ, నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ, రాబోతున్నటువంటి కాలం కొరకు దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచు. God is preparing, God is anointing, God is strengthening everyone for the new season which is going to come. రాబోతున్న నూతనమైన కాలం కొరకు దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుని సంఘమా, పేతురుని దేవుడు ఏర్పరచుకున్నాడు, పేతురు వెళ్ళిపోయాడు, పేతురు మళ్ళీ దేవుడు వెళ్ళి దర్శించి, దేవుడు ఇంకో పేతురుని ఏర్పరచుకోవచ్చు కదా, ఇంకొకరిని పిలుచుకోవచ్చు కదా. ఎందుకంటే పేతురుతో దేవుడు ఒక నిబంధన చేద్దో, నేను మనుషుల పట్టు జాలని చెప్పిన తర్వాత ప్రభు, ఇదిగో ఇక మీద నువ్వు మనుషుల పట్టు జాలరు అయిపోతున్నావు, నువ్వు చేపల పట్టు పడవు కదా మనుషుల పట్టు జాలరు అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, వర్తమానం లాస్ట్ పాయింట్ కి వస్తున్నాను, సమయం అయిపోయింది. దిస్ విల్ బి ద లాస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ వర్డ్, దిస్ మెసేజ్, దిస్ సర్మన్. ఈ వర్తమానం నాకు ఆఖరి పాయింట్. ప్రియమైన సంఘం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మొదటి మాటకి, ఈ ఆఖరి మాటకి వినకపోయినట్లయితే సంబంధం లేకుండా అయిపోద్ది. జాగ్రత్తగా వినండి, క్యాచ్ దిస్ లాస్ట్ పాయింట్. ఈ ఆఖరి మాటని హృదయాల్లో పట్టుకోండి, దీన్ని పట్టుకోండి, దీన్ని రిసీవ్ చేసుకోండి. ఈ రాత్రి ప్రియదేవుని సంగమ, పేతురుని దేవుడు బలపరిచేశాడు. మళ్ళా తిరిగి పేతురు, నువ్వు నన్ను ప్రేమించున్నావు అని ముమ్మారు అడుగుతాడు. యేసు ప్రభువని నేను ప్రేమిస్తున్నావు అన్నాడు. అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయంకి వచ్చేసరికి, 3వ అధ్యాయంకి వచ్చేసరికి పేతురు వెళ్తుంటాడు. పేతురు వెళ్తుంటే పేతురు ఒక ప్రసంగం చేస్తాడు. ప్రసంగం చేయగా దేవుడు పేతురుతో లోకాసువార్త 5వ అధ్యాయంలో చెప్పినాడు. మొదట్లో పేతుర్ని మొదటిసారి దర్శించినప్పుడు దేవుడు మొదటగా ఇచ్చినటువంటి వాగ్దానం, ఒకటి దేవుడు చేసినటువంటి ప్రామిస్, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క చిత్తము, ఇదిగో నువ్వు మనుషుల పట్టు జాలరన్నాడు. పేతురుకి వచ్చేసరికి, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన మాట్లాడేసరికి ఏమవుతుందంటే, దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క కార్యం ప్రకారంగా, దేవుని సెలవిచ్చిన మాట నెరవేర్పు జరుగుతుంది. ఏమంటే ఆయన మాట, ఆయన మొదటి సర్మన్, మొదటి ప్రసంగించగానే 3000 మంది, 5000 మంది మనుషుల పట్టు జాలరి అయిపోయి దేవుని సంగమ. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమన్నాడు, ఇదిగో నువ్వు మనుషుల పట్టు జాలరు. ఇప్పుడు మొదటిసారి ఇక్కడికి వచ్చేసరికి, అప్పుడు అపోస్తల కార్యంలోకి వచ్చేసరికి అప్పుడు నెరవేర్చబడింది. ఈ మధ్యన ఏం జరిగిందంటే, ప్రతి సంఘమ పరిశుద్ధాత్మ ఆయన మీద కుమరించబడింది. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఈ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ, ఆయన పరిచర్య ప్రారంభించబడింది, ఆయన వాక్యాన్ని ప్రకటించడం మొదలు పెట్టాడు, ఆయన కుట్టువాడిని స్వస్థపరచబడ్డాడు, అనేక మంది దేవుని రాజ్యానికి, హీ వాజ్ యాడింగ్ పీపుల్ టు హెవెన్, దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యముకి ఆయన తన అనేక మంది మనుషులను ఆయన మనుషులు పట్టు జాలరి అన్నట్టు దేవుని యొక్క మాట నెరవేర్చిన ప్రకారము అనేక మందిని దేవుని రాజ్యానికి నడిపించగలిగాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రియదేవుని సంఘమా, దేవుడు మన దేవుని ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అక్కడ ఇచ్చినటువంటి మాట ప్రకారము దేవుని యొక్క మాట నెరవేర్చబడింది. ఎట్లాగంటే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద దిగిపోయిన, పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీద దిగిపోయినప్పుడు ఆయన పేతురు ఏమైపోయాడంటే మనుషులు పట్టు జాలరైపాడు. ఏ పేతురు అయితే యేసు ప్రభువును కాదన్నాడు, ఏ పేతురు అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భయపడ్డాడు, ఏ పేతురు అయితే నేను యేసు ప్రభువును నాకు తెలియదు అన్నాడు, ఆ పేతురు యేసు క్రీస్తు ప్రభు నిమిత్తం సాక్ష్యం ఇస్తూ, యేసు క్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ, యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ జీవిస్తూ ఆయన ప్రభు, ఆయన జీవితాంతం ప్రభు నిమిత్తం జీవించడం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రియదేవుని సంఘము, పేతురుకి ఒక సమయం దేవుడు ఏర్పరచుకున్నాడు. పేతురు కాలంలో పేతురు నిలబడ్డాడు, పేతురు జీవించేశాడు, పేతురుది అయిపోయింది. పౌలు జీవితంలో పౌలు వచ్చాడు, పౌలు జీవించే పౌలు అన్నాడు, ఇదిగో నా యాత్ర నేను కడముట్టించింది, ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్, నా పరుగు నేను కడముట్టించింది. పౌలు జీవితం అయిపోయింది, ఇంకా అందరి జీవితం అయిపోయింది. నీ జీవితం, నా జీవితం, దిస్ ఇస్ యువర్ టైమ్ అండ్ మై టైమ్. నీ కాలము, నా కాలము. ప్రియదేవుని బిడ్డలారా, ఈ కాలంలో ప్రియదేవుని బిడ్డలారా, ఏసయ్య నీ ద్వారా దేవుని కార్యములు చేయాలనుకుంటున్నాడు,
దేవుని సంఘము ద్వారా దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని సంఘము ద్వారా దేవుని బలమైన కార్యములు దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క మహిమను దేవుడు కనపరచడానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క పరిశుద్ధతను దేవుడు కనపరచడానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క సన్నిధిని కనపరచడానికి ఇష్టపడతాడు. దేవుడు అనేక మంది రక్షించబడలాగిన దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. అనేక మందిని నరకము నుండి తప్పించి దేవుని రాజ్యంలోకి తీసుకురావడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. అనేక మందిని దీవించడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి, అనేక మంది స్వస్థపరచడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. అనేక మందిని దీవించడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి, అనేక మంది సమకూర్చడానికి, కూరికపోయిన వారిని లేవనెత్తడానికి, నిరాశ నిస్పృహణ వారిని బలపరచడం కొరకు దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా, గాడ్ హాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, గాడ్ హాస్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్, and God is his power for you. Devuni tana shaktini, devudu tana balamaina abhishekamuni nee meeda devudu kumarinchadaniki ishtapadtanu. Tadwara devuni chittamunu jariginchagaladu. God is not depending upon your abilities or something about you. Ninnu batti nee yokka gnanam batti kaadu gani, devudu tana shakti tala balamunu batti, devudu tana sangamaina ninnu nannu nimpi devudu vaadukodaniki ishtapadtanu. Devuni bidlara, ee raatri pri devuni sangamam, devuni yokka chittamu, devuni yokka pranaaliki prakaramu devudu తన సంఘాన్ని లేవనెత్తుతున్నాడు. దేవుడు తన సంఘముతో దేవునికి చాలా పని ఉంది. దేవుడు ఈ ఆఖరి కాలంలో వేగవంతము చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీడ్ అప్ హిస్ చర్చ్, హిస్ వర్క్, ఆయన పనులను, ఆయన చిత్తమును, ఆయన ప్రణాళికని త్వర త్వరగా చేయబోతున్నాడు. త్వర త్వరగా ఆయన నడిపించబోతున్నాడు. త్వర త్వరగా ఆయన కార్యములు చేయబోతున్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, అయితే ప్రతి దేవుని సంఘమా, ఈరోజు విశ్వాసిగా బలపరచబడిన వారిగా దేవుడు పేతురు ద్వారా దేవుని యొక్క చిత్తానంతటిని రాత్రి మనతో మాట్లాడు. ఈరోజు ఆయన మాటకు లోపడగలుగుతావా? ఆయన మాట ప్రకారం పట్టుకోగలుగుతావా? ఆయనను నీ మాట చెప్పు. ప్రభువా, ఐ హావ్ ట్రైడ్ మై బెస్ట్, ఐ డిడ్ సంథింగ్, ఐ హావ్ బీన్ డూయింగ్ సంథింగ్, ఐఎమ్ ట్రైంగ్. నీ ఓ ప్రయత్నాలు చేస్తున్నాను, ఏవో చేశాను ప్రభా. ఆయనను ఈ రాత్రి ప్రభా నీ మాట చెప్పిన, నీ మాట ప్రకారం, ఐ వాంట్ క్యారీ యువర్ వర్డ్, ఐ వాంట్ క్యారీ అండ్ ఫాలో యూ విత్ యువర్ వర్డ్. నీ మాట చెప్పునానిసి లోపలికి వెళ్ళగలవా? నీ మాట చెప్పు నన్ను వెళ్ళగలిగితే దేవుడి తన చిత్తాన్ని, తన దర్శనాన్ని పరిచించిపోతున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని ప్రకారం వచ్చి ఆయన వెంపడించగలవా? కెన్ యూ ఫాలో జీసస్ లీవింగ్ ఆల్ యువర్ థింగ్స్? నీ యొక్క దేవుడి చిత్తానుసారంగా దేవుడు విడిచిపెట్టమని అన్నింటి ప్రతి భారమును, సిలువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును, ప్రతి దానిని విడిచిపెట్టి ప్రభుని వెంపడించగలిగితే దేవుడు తన శక్తితో నింపి, దేవుడు తన బలంతో నింపి, దేవుడు తన ఆత్మచేత నింపి, దేవుడు తన సంఘాన్ని ఈ ఆఖరి దినాల్లో దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుని సంఘమా, ఇట్స్ గాడ్స్ డ్యూటీ, ఇట్స్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ గాడ్స్ లవ్ టు రెస్టోర్ అస్, టు రివైవ్ అస్, టు రీబిల్డ్ అస్, టు అనాయింట్ అస్, టు అండ్ టు యూజ్ అస్. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు సంఘమైన నిన్ను నన్ను లేవనెత్తి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, అనేక మంది జీవితాల్లోనికి దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి దేవుని చిత్తముని. గాడ్ లవ్స్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి దాని చిత్తాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. దేవుడి మాటలు దీవించిన కాక అట్లా తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. చిన్న ప్రార్థన చేస్తున్నాను, అందరు తలలు వంచుకుని. ప్రతి దేవుని సంఘం, ఒక 2 మినిట్స్ మీరు లెఫ్ట్ అయిపోవద్దు, విడిచిపెట్టవద్దు. ఎంతవరకు ఉన్నారు ఈ ఆఖరిలో కూడా జాగ్రత్తగా నా ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. హృదయం అంతటితో కళ్ళు మూసుకోండి. అందరు కూడా కళ్ళు మూసుకోండి. ప్రియ దేవుని సంఘం, అందరు కూడా కళ్ళు మూసుకోండి. లెట్ హోలీ స్పిరిట్ డూ హిస్ థింగ్. పరిశుద్ధాత్ముడు తన కార్యం చేయనిద్దాం. లెట్ గాడ్ డూ హిస్ థింగ్. లెట్ గాడ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో దేవుణ్ణి పని చేయనిద్దాం. దేవా నన్ను వాడుకో. పనికి రాని పాత్రాయని త్రోసి వేయకుమా, నిండు పొరలు పాత్రగా మార్చివేయుమా, నిండు పొరలు పాత్రగా మార్చివేయుమా. కుమ్మరి కుమ్మరి జగదుపతిదారి, జిగట మన్నైన నా వంక చెల్లాగా చూడుమయా, జిగట మన్నైన నా వంక చెల్లాగా చూడుమయా. ఈ రాత్రి దేవా తండ్రి, నీ పాత్రలో నీ మహదైశ్వర్యంతో నింపండి.
ఈ పనికి రాని పాత్రను మీరు త్రోసివేయకండి ప్రభువా. Fill us, Lord. Anoint us, Lord. Lord, let this night be a very special night. Let this night be a Lord's night. ఇది దేవుని రాత్రిగా, పరిశుద్ధాత్ముడు సన్నిధి తాకేటువంటి రాత్రిగా ప్రభు ఈ రాత్రి లార్డ్ ఐ ప్రే ఫర్ దీస్ పీపుల్. నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీ సన్నిధిని విడుదల అవును గాక, నీ ప్రసన్నత విడుదల అవును గాక. నీ నాయన నీ సేవకుడుగా నాయన ఈ రాత్రి నాయన వింటున్న వారు ప్రతి ఒక్కరి మీద నీ అదృశ్యమైన హస్తము దిగివచ్చును గాక, బలపరచును గాక, అభిషేకించును గాక, లేవనెత్తును గాక. ఇప్పుడే నాన్న ఆ కడుపులో ఉన్నటువంటి రోగముని ఏ సునామలు స్వస్థపరచబడిన గాక, నాన్న ఆ బ్యాక్ పెయిన్ ని ఏ సునామలు స్వస్థపరచబడిన గాక, నాన్న న్యూరో ప్రాబ్లం ని ఏ సునామలు స్వస్థపరచిన గాక, నాన్న లంగ్స్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ని ఏ సునామలు స్వస్థపరచబడిన గాక, నాన్న టూత్ ప్రాబ్లం ని ఏ సునామలు స్వస్థపరచబడిన గాక, నాన్న ఏ సునామలు చెవులు తెరవబడిన గాక, ఏ సునామలు కళ్ళు తెరవబడిన గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇట్ ఈస్ యూ లార్డ్, ఇట్ ఈస్ యూ హూ విల్ వర్క్ వండర్స్, హూ విల్ హీల్ అస్. మమ్మల్ని స్వస్థపరిచేటువంటి వాడు నీవు తండ్రి. నీ అదృశ్యమైన హస్తం ప్రభు, నీ వాక్ పంపించి నీ సంఘమును ఇప్పుడే స్వస్థపరచుకున్నాడు వచ్చినా, ఇప్పుడే బాగు చేయమని వచ్చినాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ అభిషేకము నీ సంఘం మీద దిగవచ్చును గాక, విడుదల కలుగున గాక. లెట్ యువర్ అనాయింటింగ్ బ్రేక్ ఎవ్రీ యోక్ అపాన్ యువర్ చర్చ్. నీ సంఘము నీ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాడి పరిశుద్ధాత్మ అభిషేకం విరగొట్టును గాక. యేసు నామములో రిలీజ్ డెలివరెన్స్ హీలింగ్ పీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. శాంతి సమాధానం నేమది విడుదల యేసు నామములో ఇప్పుడే కలుగును గాక. ప్రతి ఒక్క గృహములో దర్శించును గాక. ప్రతి ఒక్క ఇంటిలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి దర్శించును గాక. ఇప్పుడే యేసునామలో పొందుకోండి. యేసునామలో రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామలో పొందుకోండి, యేసునామలో పొందుకోండి, యేసునామలో విడుదల పొందుకోండి, యేసునామలో జయం పొందుకోండి. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్ ఇప్పుడే పొందుకోండి. ప్రతి దేవుని సంఘం ఆమేన్ అని చెప్పండి. రిసీవ్ ఇట్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో తీసుకోండి. ఈ రాత్రి ప్రతి దేవుని బిడ్డలారా ఇంకా దేవుడిని దర్శించబోతున్నాడు. నాకైతే తెలియకపోవచ్చు కానీ పరలోక ముందు ఉన్నటువంటి దేవుడిని నన్ను చూస్తున్నాడు. ఆ రాత్రి నిన్ను దర్శిస్తున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నలు, నీ హృదయంలో ఉన్నటువంటి భయములు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆందోళనలు, నీ హృదయంలో ఉన్నటువంటి చిరాకును, యు మే బి ఇరిటేటెడ్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి నువ్వు నిరాశ, నిస్పృహ, చిరాకు చిరాకుగా ఉండవచ్చు. నీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి యు మే బి ఇన్ఫ్లుయెన్స్డ్ by every situation and circumstances which is happening around you, but God is touching you right now and God is preparing for the new season. రాబోతున్నటువంటి కొత్త కాలం కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు ప్రతి దేవుని బిడ్డలారా, మనుషులెవ్వరు మనకి ఏమి చేయలేరు, మనుషులెవ్వరు ఏం చేయరు. మనుషుల నమ్ముకుంటు కంటే, రాజుల నమ్ముకుంటు కంటే, రౌతుల నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ రాత్రి దేవుడిని నమ్ముకుందాం, ఈ రాత్రి దేవుని వైపు చూద్దాం. ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని మార్చేశాడు, నీ జీవితాన్ని మార్చేశాడు, నీ జీవితాన్ని మార్చేశాడు. ఈ మాటను పట్టుకొని పోవాం. రిసీవ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. టేక్ ఇట్ తీసుకో. దేవుడు దర్శిస్తాడు. హృదయంలో ఉన్నటువంటి వేదన దేవుడు చూస్తున్నాడు. హృదయంలో ఉన్నటువంటి వేదనని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఎస్, దేవుడు చూస్తున్నాడు. తెలుసు, దేవునికి తెలుసు నీ పరిస్థితి, దేవుడికి నీకు తెలుసు నీ పరిస్థితి. దేవుని సంగమా, దేవునికి తెలుసు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి, ఇది నువ్వు చేసిన కార్యం బ్రహ్మా. సమస్త మహిమనికే చెల్లిస్తుంది బ్రహ్మా. Lord, I want you to bless your people. Nee sanghani me darshinchu, nee bettala me darshinchu, ee sanghani me kattandayya, ee sanghani me bagu cheyandi prabhu. Ee ratri avaraithe vinnaru vaare ee paristhithilo unnaru, petrini darshinchadu nuvu kadayya. Ee ratri nana petrini darshinchina devudu neeve avalu kuda darshinchu, bettalanu darshinchu, prathi okkarini darshinchu. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని నింపండి, ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. బిడ్డలందరినీ మీ చేతులు కమ్మరిస్తూ వారిని ప్రభువైన యేసు నామములో దీవిస్తూ ఆశీర్వదిస్తూ
నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తా. ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మక సహవాసము కూడిన సంఘమంతటికి తోడై ఉండి సంఘమంతటిని సమకూర్చి బలపరిచి స్వస్థపరిచి శాంతి సమాధానం ఇచ్చి సర్వ సత్యమునికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ జీసస్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన కరుణాకర్ గారికి, అలాగే రోజ్మేరీ సిస్టర్ గారికి, శోభా సిస్టర్ గారికి, సంఘం అంతటికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను దేవుడు మీ సంఘంతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. దేవుడు బలమైన అభిషేకము, దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించగలను. స్టిల్ ఐ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నేను సమయాన్ని బట్టి మరి ముగించక తప్పదు కానీ ఆ దేవుని యొక్క సన్నిధిని, ఆ ప్రసన్నతను అనుభవిస్తూ ఆనందిస్తూ విశ్వాసముతో దేవుడు ఇచ్చిన వాగ్దానం, దేవుడు మీతో అయితే ఏదైతే మాటలు మాట్లాడారు దేవుడి అయితే అది పొందుకున్నామని నమ్మకంతో వినండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మధ్యలో పెద్దలు జేపీ ట్రై గారు ఉన్నారు, వారు వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్తారు. దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. యవనస్థుడైనటువంటి తన దాసుని ద్వారా మరి మనకు అనుగ్రహించినటువంటి దైవవాక్కులకై దేవుని నామము స్తోత్రములు కలుగును గాక. మరి ఆ సేవకుణ్ణి బలంగా వాడుకోవాలని, ఎందుకంటే యవనస్థులు ఆయన కాడి మోయుట ఆయనకు ఎంతో ఇష్టం అన్నమాట. ఈ చివరి దినాలలో ఇలాంటి బలమైన ఆత్మపూర్ణులైనటువంటి సేవకులు అవసరం. చివరి దినాలు మరి ఆయన రాకడకు సూచనలు మనం చూస్తున్నాం. కనుక ఈ దినాలలో మరి ఇలాంటి సేవకులు ప్రపంచమంతటా అవసరం. కనుక అదేవిధంగా యేసుప్రభుల వారు కూడా ఒక మాట అన్నారు, కోత విస్తారంగా ఉంది. కనుక పనివారి కొరకు దేవుని సన్నిధిలో మనము అడగాలి, ఆయనకు మొరపెట్టాలి, విజ్ఞాపనం చేయాలి. కనుక మనం ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన మన అక్కరలు అవసరతలు మనకేది అవసరమో అది తీరుస్తాడు. ఇంతవరకు మనం వాక్యాన్ని విన్నాం, మీరు మరి నా మాట వినిన ఎడలని. మరి పేతురు ఆయన మాట విన్నాడు, తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టాడు, ఆయనను వెంబడించాడు. మధ్యలో కొన్ని అవాంతరాల వల్ల మరి తప్పిపోయినప్పటికీ దేవుడు పేతురును స్థిరపరిచాడు. ఆయన ద్వారా తన వాగ్దానాన్ని నెరవేర్చాడు, నిన్ను మనుషులు పట్టేటువంటి జాలరులుగా చేస్తానన్నాడు. తన జీవితంలో అద్భుతాలు జరిగించాడు, సంఘాలను కట్టాడు. మరి నిజమైనటువంటి దాసునిగా మరి హతసాక్షిగా ఈ లోకంలో మరి ఆయన మన కొరకు తండ్రి మరి పరిశుద్ధాత్మదేవుడు ఆయన వృత్తాంతాన్ని వ్రాయించి పెట్టాడు. ఎందుకంటే మరి దేవుని యొక్క ఉపమానాలు లేక ఉదాహరణలు, దృష్టాంతాలు అవన్నీ కూడా మనకు బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి చివరి దినాలలో ఉన్నటువంటి మన కొరకు ఆయన వ్రాయించి పెట్టినటువంటి గొప్ప సత్యాలకు వందనాలు. మరి మనం ఈరోజు దేవుని దాసుని ద్వారా విన్నటువంటి వాక్యాలయందు నమ్మకం ఉంచుదాం, మరి ఆయన మాట విందాం. మరి పేతురు ఆయనను విడిచిపెట్టినను, దేవుడు ఆయనను విడవలేదు. అలాగే మనం విడిచిపెట్టినప్పటికీ ఆయన మనల్ని విడిచేటువంటి దేవుడు కాదు. కనుక అన్ని విషయాలను, ఈ లోక సంబంధమైన ప్రతి దానిని వదిలిపెట్టి ఆయనను మనం వెంబడిద్దాం. అదేవిధంగా మరి సహోదరుని కుటుంబాన్ని దీవించాలని, అదేవిధంగా వారి పరిచర్యను మరి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా మరి దేవుడు దీవించాలని, ఇంకా బలమైనటువంటి కార్యాలు మరి దేవుడు ఆ బిడ్డ ద్వారా జరిగించాలని దేవుని సన్నిధిలో మనము కూడా ఆ బిడ్డ నిమిత ప్రార్థిద్దాం. వారు మనకు దేవుని వాక్యాన్ని వినిపించారు, అందరు బట్టి దేవుని నామము స్తోత్రములు కలుగునుగాక. దేవుడు వారిని మనలను ఆయన నమ్మిన బిడ్డలందరినీ మరి దీవించి ఆశీర్వదించుకుంటాం. ఓవర్ టు జనసన్. థ్యాంక్ యూ అండి. మరి వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చిన అయ్య గారికి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక క్షమాపణ చెప్పాలండి, మరి పాస్ట్ గారు మరి
జాన్ గారిని పిలిచారు కానీ మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళి ఉన్నారండి. మరి పాస్ట్ గారు మరి జాన్ గారితో మాట్లాడతారని చెప్పి ఉన్నారు. అలా ఈ యొక్క ప్రార్థన అయిన అనంతరం మరి జాన్ హైట్ గారు వారిని మన్నించాలని మరి మరి కోరారు. మరి ఆయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ మరి సంఘ పరిచర్లో ఉండాలి కాబట్టి మరి వెళ్లాల్సి వచ్చిందండి. ఐ థింక్ పాస్ట్ గారు విల్ ఫర్గివ్ హిస్ ఫెలో కొలీగ్. నో ప్రాబ్లం బ్రదర్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఐ కెన్ అండర్స్టాండ్, నేను నాకు అర్థమవుతుంది, నాకు నేను పాస్ట్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్, నో ప్రాబ్లం. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు పాస్ట్ గారు. ఓకే, డెఫినెట్లీ సార్. నేను ఎంతవరకు మీరే కరుణాకర్ గారు అనుకున్నాను. ఓకే బ్రదర్, నో ప్రాబ్లం. నా పేరు జాన్సన్ అండి. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన మీ నా పేరు మీ పేరు కలిసింది కొంచెం. ఓకే బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఓకే, చాలా సంతోషం అండి. కొన్ని ప్రార్థన విన్నపములు ఉన్నాయండి, ఒక 1 మినిట్ లో ఇవన్నీ చెప్పేస్తాను. ఈ ప్రార్థన విన్నపములు మరి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మన మధ్యలో దేవదాస్ గారు ఉన్నారు, మరి రాజ్ కుమార్ గారి యొక్క తమ్ముడు గారు, మరి వారు సంపూర్ణ స్వస్థత పొంది ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి వారు కోవిడ్ తో బాధపడుతున్నారండి. మీరు ఒకవేళ ల్యాప్టాప్ లో గానీ మీరు చూస్తూ ఉంటే మీరు ఆయన్ని మీ స్క్రీన్ లో చూడగలరు. మరి ఆయన మీరు ప్రార్థనలో ఎత్తిపట్టుకుంటున్నారు. మరి ఆయన ఈరోజు మరి ప్రార్థన ప్రారంభంలో తన సాక్ష్యాన్ని కూడా మాతో పంచుకున్నారండి. దేవుడు తన అమితమైన ప్రేమతో తన కృపను అనుగ్రహించి బిడ్డకు స్వస్థత అనుగ్రహించి ఉన్నారండి. సంపూర్ణంగా స్వస్థపరచబడి మరి ఆయన అందరితో ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారని నమ్ముతున్నాను. మరి మరి రాకాతు బ్రదర్ ఉన్నారండి, రాకాతు గారు. వారు మరి గోరాడిగుంట కాకినాడ రాకాతు మసేను. మరి ఆయనకి బ్యాక్ పెయిన్ ఉందని చెప్పి ఉన్నారు, ప్రార్థన చేయండి అని. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి వారికి టెస్ట్ చేసినప్పుడు కోవిడ్ ఉందని వారిని తీసుకువెళ్ళిపోమన్నారు. బాగుపడిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు. సో ఆయన గురించి మనం ప్రార్థన చేసుకున్నాం. పాస్ట్ గారు యొక్క వాక్యం ద్వారా ఆయన స్వస్థపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. సో మరి మన మధ్యలో కూడా ఇంకా పిల్లలు కూడా ఉంటున్నారు. మరి వారి ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి. మరి నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి వచ్చే ఆదివారం అనుకుంటా మరి ఎగ్జామ్స్ ఉన్నాయి. నీట్ అయిపోయింది, 25th నా ఎంసెట్ ఉంది. ఓకే, సో ఎంసెట్ గురించి, ఎంసెట్ రాసే పిల్లల్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. మరి ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో చాలా మంది ఆర్థికంగా కూడా బలపడలాగున, తర్వాత వారి యొక్క జీవనోపాధులు వాళ్ళు కోల్పోకుండా వారి యొక్క కుటుంబాన్ని నడిపించుకునేలాగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు చాలా కుటుంబాలు సంఘంలో కూడా. మరి వారి నిమిత్తం, వారి యొక్క వ్యాపారాల నిమిత్తం జ్ఞాపకం చేసుకుందాం. మరి మరి ముఖ్యంగా మన సంఘ కాపర్ని జ్ఞాపకం చేసుకుందామండి. మరి వారికి అనారోగ్యంగా ఉన్నప్పటికీ మరి సంఘంలో మరి పరిచర్యను బట్టి వారు తిరుగుతున్నారు. మరి ఎటువంటి ఇబ్బంది తొందరలు కలగకుండా ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో ఏమి ఇబ్బంది తొందరలు కలగకుండా మనం ప్రార్థనలో ఎత్తిపట్టుకుందామండి. దీపిక గారిని జ్ఞాపకం చేసుకుందాం. సంపూర్ణ ఆరోగ్యం పొందులాగిన వారు వారు టైఫాయిడ్ తో బాధపడుతున్నారండి. వారికి వారి యొక్క సంపూర్ణ ఆరోగ్యం నిమిత్తం మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అరవింద్ గారి యొక్క కుమార్తెను జ్ఞాపకం చేసుకుందాం, 2 సంవత్సరాలండి చిన్న బిడ్డ. మరి ఆ బిడ్డ కూడా టైఫాయిడ్ తో బాధపడుతుంది, వారి నిమిత్తం మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి రాజ్ కుమార్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుందామండి. మరి దూరంగా ఉంటున్నారు, మరి వారి యొక్క కుటుంబాన్ని మరి ఇలాగ మనం జూమ్ లో కలుస్తున్నామంటే వారి యొక్క ప్రోత్సాహం. సో వారి కుటుంబానికి కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇంత మంచి సేవకుల్ని మనం మనకు పరిచయం చేసిన శోభ గారి కుటుంబాన్ని కూడా మనం ప్రార్థనలో ఎత్తిపట్టుకుందామండి. చక్కని వర్తమానం మరి ఈరోజు ఇలాగ వింటామని మనం అనుకోలేదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక మరి ఆ యొక్క కుటుంబాన్ని కూడా వచ్చేలాగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామండి. మరి ఇంకా ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్, I request the speaker also, కొంచెం మా చిన్న అబ్బాయి గురించి ప్రార్థన చేయండి. జైశాంత్, హీఈస్ ఇన్ ద ఆర్మీ ట్రైనింగ్ లో ఉన్నాడు. రేపు చాలా క్రూషియల్ టెస్ట్ 2 ఉన్నాయి, ఫిజికల్ టెస్ట్. ఏవైతే వాడికి చాలా కష్టంగా ఉన్నాయో అవి కానీ వాడు క్లియర్ చేయకపోతే రేపు హీ విల్ హ్యావ్ ప్రాబ్లమ్ లైక్ అంటే రిపీటింగ్ ద ట్రైనింగ్. సో అది క్రూషియల్ ఎగ్జామ్, రేపు పొద్దుట 5 o'clock కి స్టార్ట్ అవుతుంది.
అది అందరూ దానికోసం విఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ ఇట్ సో వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ వాడి గురించి ప్రార్థన చేయండి మీరు చేస్తున్నారు మీ ప్రార్థనల వల్లనే ఆ బలం వల్లనే ఇప్పటిదాకా ఆ బిడ్డను దేవుడు నడిపిస్తున్నాడు వాడు మెరకుల్స్ చూస్తున్నాడు వాడు ఎప్పుడు ఫోన్ చేసినా చెప్తున్నాడు ఇట్ వాజ్ ఎ మెరకుల్ హియర్ ఇట్ వాజ్ ఎ మెరకుల్ దేర్ ఎక్కడైతే నేను చేయలేకపోతున్నానో అక్కడ దేవుడు ఆయన క్రియను ఆయన చేస్తున్నాడు అని ఇంకో సాక్ష్యం ఏంటంటే వాడి గురించి ఆర్మీలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఉన్నాడు వాడు అక్కడ వాళ్ళందరూ దే ఆల్రెడీ రికగ్నైజ్ దట్ హీస్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ సో దే ఆర్ ట్రీటింగ్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ వే నాట్ పాజిటివ్లీ ఐ మీన్ హ్యూమిలేట్ చేయటం ఆ తర్వాత ఇరిటేట్ చేయటం సో దాట్ వాడు ఇరిటేట్ అయ్యి వాళ్ళ మీద రివర్స్ అయ్యేలాగా రివర్స్ అయితే అప్పుడు చూద్దాం అన్నట్టుగా కానీ వీడికి వీడేంటంటే దేవుళ్ళు ఉన్న బిడ్డ కాబట్టి వీడు ఇరిటేట్ అవ్వకుండా వాళ్ళు ఎంత హింసించినా సరే వాడేంటంటే దేవుని నామం బట్టి వాడు కంట్రోల్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇప్పటిదాకా ఏ ప్రాబ్లంలో పడినవ్వకుండా దేవుడు కాపాడాడు సో ఈ కొన్ని రోజులు 2 months ఉంది ఇంకా ట్రైనింగ్ ఈ 2 months హీ వాంట్స్ టు బీ ఎలివేటెడ్ ఫ్రమ్ వాట్ పొజిషన్ హీఈస్ ఇన్ నౌ డ్యూ టు దోస్ పీపుల్ హీ వాంట్స్ టు బీ ఎలివేటెడ్ అండ్ హీ వాంట్స్ టు గ్లోరిఫై గాడ్ అండ్ హీ వాంట్స్ టు టెస్టిఫై దాట్ You cannot do anything to the child of God. I am not a slave to fear. I am a child of God. Adi vaadu sakshyam cheppalani andarni prarthana korchunadu. Meeku vandanalu. No problem sister. God will lift him up like Daniel. No problem. God is going to lift him and use him like Daniel. It's word of God. Take it him and tell him God will do his work. God is having plan, particular plan regarding him. He'll lift him. He'll certainly lift him. Like Daniel. Believe it and receive it. Amen. Amen. Thank you, Johnny. Thank you. చెప్పబడిన ఈ యొక్క విషయాలన్నిటినీ మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి రేపటి దినం కూడా మన మధ్యలో సేవకులు వస్తారండి. మరి పాస్టర్ అనిల్ గారు మరి వారు వస్తారు. సో ఆ యొక్క సేవకులు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామండి. ఓకే అండి. దేవదాస్ బాబు ఎలా ఉన్నారు?